ఎరా నీ ప్రియ కొత్త ఫోటోనా ఎలా ఉందిరా యాజ్ యూజువల్ బాగానే తీసావురా అందంగానే ఉంది ఫోటో తీసినట్టున్నా తెలుసా తెలీదు రూమ్ గోడలకు ఈ ఫోటోలు అంటించే బదులు వీధి గోడలకు సినిమా పోస్టర్లు అంటిస్తే నాలుగు డబ్బులన్నా వచ్చాయి సంవత్సరం నుంచి ఆ అమ్మాయికి తెలియకుండా ఫోటోలు తీస్తున్నావే ఒక్కసారైనా నీ మనసులో ఉన్న మాట ఏమిటో ఆ అమ్మాయికి చెప్పావట్రా కనీసం మాట్లాడావా నువ్వు తేలిగ్గా చెప్పేశావు ధైర్యం వచ్చి చావద్దేంటి నువ్వు ఇలాగే ఉన్నావనుకో చివరకు అమ్మాయి పెళ్లి ఫోటో నేను చూపించబోయేది ఒకే ఆఫీసులో కదా పనిచేసేది మరి భయం దేనికి ఐ లవ్ యూ అంటే చంపేస్తుందా ఒకసారి అనేయరా ఇవాళ అనేస్తారా ఆ పని చేయ తండ్రి గుడ్ మార్నింగ్ ప్రియా హాయ్ రజా నీతో కొంచెం మాట్లాడాలి కూర్చో నో పర్సనల్ గా మాట్లాడాలి ఇఫ్ యు డోంట్ మైండ్ పైకొస్తావా సంవత్సరం నుంచి ఈ విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పటికి కుదిరింది పర్వాలేదు చెప్పు ప్రియా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు అభ్యంతరం లేదంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రాజా ఏమిటి నువ్వు అనేది ఎందుకో తెలియదు ప్రియా దేని మీద ఛాస్ ఉండదు తినాలనుండదో నిద్రపోవాలనుండదో ఏమీ తోచినట్టు అనము ప్రియా కళ్ళు తెరిచినా మూసినా నీ ఛాసే నేను ఈ విషయం నీకు చెప్పడానికి ఇన్నాళ్ళకి ధైర్యం వచ్చింది రాజా నువ్వు ఇలా ఉన్నట్టుండి అడిగితే నేనేమనాలో తెలియడం లేదు పర్వాలా రెండు మూడు రోజులు టైం తీసుకో బట్ ప్రేమించిన మాత్రం అనద్దే సమాధానం చెప్పే ముందు నువ్వు నా గురించి తెలుసుకోవాలి నీ గురించి నాకు తెలుసు నో యు డోంట్ నాకు అమ్మ నాన్న లేరు తోబుట్టులు కానీ కనీసం చుట్టాలు కానీ ఎవ్వరూ లేరు అనాథాశ్రమం అక్కడే నేను పెరిగింది బక్క శరీరం చింపిరి చుట్టూ చిరిగిన బట్టలు గజ్జికాళ్ళు అది నా బాల్యం వయసు వచ్చాక నాకు తెలిసిందల్లా వస్తులుంటూ ఒకటే చదివాను వారాలు చేస్తూ చదువుకున్నాను కష్టపడి ఏమే మాత్రం పాస్ అయ్యాను లక్కీగా ఈ ఉద్యోగం దొరికింది చేతిలో నాలుగు డబ్బులాడుతున్నాయి అద్దెకో ఇల్లు తీసుకుని సుఖంగా ఉంటున్నాను ఏదో ఉన్నంతలో బట్ రాజా ఇందులో నాకు తృప్తి లేదు ఐ వాంట్ టు బి రిచ్ రియల్లీ రిచ్ పోలేదంత డబ్బు కావాలి ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు వింటానికి చాలా సంతోషంగా ఉంది చదువు ఉంది సంస్కారం ఉంది మనసు ఉంది నీకన్నీ ఉన్నాయి కానీ డబ్బు నీది నాలాంటి జీవితమే మిడిల్ క్లాస్ ప్లెయిన్ మిడిల్ క్లాస్ రాజా నన్ను అపార్థం చేసుకోకు నిన్ను చేసుకుంటే నాకు దక్కేది సగటు జీవితమే అవును తెల్లా రెండింది రాత్రులు వేడి చేసుకుని తినాల్సిన పరిస్థితి ఒంటి మీద చెరిగేంత వరకు చీర మార్చలేని గతి పక్కింటికి పోయి టీవీ చూసి కాలక్షేపం చేయడం మళ్ళీ నెలాఖరికి దొరికిన చోటల్లా అప్పులు చేయడం బస్టాండ్లో నిల్చోవడం అట్లీస్ట్ రిక్షా కూడా ఎక్కలేం అలాంటి బతుకునే భరించలేను నన్ను చేసుకునేవాడు బాగా డబ్బును వాడై ఉండాలి పెళ్ళయిందంటే నేను ఉద్యోగం చేయను ఏసీ కార్ ఏసీ బంగ్లో ఇల్లంతా నౌకర్లు పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ నేను రాణిలా బతకాలి ఎస్ ఐ వాంట్ లివ్ లైక్ ఎ క్వీన్ నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి నీకు మంచి ఆశయాలున్నాయి నాకు విపరీతమైన ఆశలున్నాయి మనస్ఫూర్తిగా అంటున్నా డబ్బు డబ్బే నాకు ముఖ్యం అది జీవితానికి అర్థం పరమార్థం
సారీ రాజా. చూసింది చాలు, వెళ్ళు. నేను చెప్పింది వినాలి. అసలే నువ్వంటే ఆయన కిట్టదు. ఇప్పుడు ఆయన వచ్చి చూస్తే కొంపలు అంటుకుంటాయి. ఓ, ఎక్కడన్నా వెనకాలకు పోయి దాక్కో. ఆయన ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ వద్దు గాని. గుడ్ మార్నింగ్. ఇదేం పని? కాళ్ళకి దండం పెట్టానండి. కాళ్ళు పట్టి కిడిస్తే కంగారు పడ్డాను. ఇలా కాళ్ళు చేతులు పట్టుకులాగా భయపెట్టకే ప్లీజ్. అయ్యో మీకు తెలియదండి, పక్కింటి మామగారు అన్నారు పొద్దున పూజ చేసే ముందు భర్త కాళ్ళకి దండం పెడితే సుమంగళిగా పోవచ్చని. ఎవరు సుమంగళిగా పోతారో నువ్వు మామగారిని సరిగ్గా అడిగావా అని. నువ్వు పతి భక్తి అంటూ నా కాళ్ళు ఇలా లాగేశావనుకో, ఆ షాక్ లో నేనే సుమంగళిగా పోయి చేరేది. ఏమిటా మాటలు? ఏ అమలు, అరవింద్ లేవండ్రా, స్కూల్ టైం అయింది. తల్లి గోమాత, నా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా. ఏమిటి మావయ్య గారు ఇవాళంత పొద్దునే లేచారంటే? అమ్మా లీలావతి, నిద్రపోతే కదా లేచవడానికి. ఏ మావయ్య గారు? చదివితే తల తిరుగుతుంది, కూర్చుంటే నడుము పడుతుంది, కాస్త అటు ఇటు నడిస్తే కాళ్ళు లాగుతాయి. అసలు వీటికి నివారణ ఏమిటా అని ఆలోచించే లోపు చల్లారిపోతుంది. సరే ఇప్పుడు ఏమైందని ఆఫీస్కి ఏమైనా వెళ్ళాలా? పగలంతా పడుకోండి. అవును, ఎందుకు నడిపించారు? నా మొక్కు పొడుండ అబ్బాయి అక్కడ. మావగారు పొడుగు గిడుగు పిలిస్తే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు, దాన్ని మానేయకూడదు. అవును, ఇప్పుడు వచ్చే పొడుగు తుమ్ములు వచ్చి చావట్లేదు. నువ్వు దానివి పోమా, తీసుకురా. ఈ అర్ధనగ్నం డైలీ చూసేదే కదా, విసుగ్గా లేదు? గుడ్డూస్, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సినిమాల్లో ఎప్పుడు చూసినా ఇలాంటి మూమెంట్సే కదండి, ఎక్సర్సైజ్ లో కూడా ఎందుకు చెప్పండి? గుండూస్, నా మాట విని, నేను చెప్పినచ్చి నువ్వు కూడా డైలీ ఎక్సర్సైజ్ చేసావనుకో, ఒక్క నెలలో శ్రీదేవిలో సన్నగా అయిపోతావు. సన్నం వద్దు గిన్నం వద్దు, నేను ఇలా గుండూస్ గానే ఉండిపోతాను. తాను కాస్త నోరు మూసుకుని టిఫిన్ చేయండి. సుబ్రహ్మణ్యం తీసుకెళ్లి కట్టేవి ఉండను మామగారు, దీన్ని కట్టేస్తాను. రారా. మీరు ధైర్యంగా రండి మామ, మురిగే కుక్క కరవదని తెలీదు. అని నీకు నాకు తెలిసే వాడి కట్టా తెలుసొస్తుంది. రండి, నేనున్నానుగా. కర్మ కరిచిందనుకో ఒకటా రెండా 14 ఇంజెక్షన్లు, అది కూడా బొడ్డు చుట్టూ చేస్తారట. మొద నష్టం, పరాయి వాడికి బొడ్డు చూపిస్తూ ఉంచోవాలి. ఒరే సుబ్రహ్మణ్యం, నా మీద నీకెందుకంత కోపం? నిజం చెప్పరా, కాళ్ళాగిన తోటల్లా మూత్రం పోస్తూ నువ్వింత వాడివిగా ఉన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు కదా. ఇంటికొచ్చే వాళ్ళందరినీ వదిలేస్తావు, నా మొహం చూస్తే చాలు మురుగుతావు. నేనేమన్నా భూతానా పిశాచానా? చాలదమ్మా, మనుషుల కళ్ళకు కనపడనివి వాటి కళ్ళకు కనపడతాయిట. బహుశా ఏదో కనపడుతుంది. మీరు రండి మామ, లోపలికి వెళ్దాం. లీలా, ఉన్నమాట చెప్పనా? అది పెద్ద సుబ్రహ్మణ్యమే, చిన్నది మురుగుతుంది, పెద్దది మాట్లాడుతుంది. ఎలా వేగుతున్నావే తల్లి? ఊరికి లొడలొడ మాట్లాడతారు తప్ప మావయ్య గారు పసిబిడ్డతో సమానం. అయితే కరవదట్టావా? అయ్యో మా అమ్మ. సర్లే, మన విషయానికి వద్దాం, కూర్చోండి. చెప్పండి. ఏమీ లేదే, రాధా కళ్యాణానికి వెడదాం అనుకున్నాను, నిన్ను కూడా తీసుకుపోదామని వచ్చాను. ఏ రాధా? అంబిక చెల్లెలు, బాపు తీసిన సినిమా వెర్రె ముద్ద. రాధా కళ్యాణం అంటే రాధకి కృష్ణుడికి కళ్యాణమే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారా? బబ్బులగం, ఆట పట్టించుకో. తమాషా కన్నానులేమమ్మ, అక్కడేం చేస్తారు? ఏం చేస్తారేమిటి? అందరూ కలిసి భజించేస్తారు, మావారే మృదంగం వాయించేది. మీ ఆయన ఎలా వాయిస్తారు? నుంచునా కూర్చునా? నడుస్తూ. ఎన్ని కచేరీల అనుభవం మరి. హలో అరుణ్. సార్ గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి, పిలిస్తే నేనే వచ్చేవాడిగా. పిలిస్తే రావటం మామూలే, పిలవకుండా వస్తే నేను షాక్. ఏంటి వెనకాల పడేసావు డెఫనీరన్నా? అది పాత ఇష్యూ, వచ్చేప్పుడే చూసా, కొత్తది నా రూమ్లో ఉంది, ఇప్పుడే చూసొస్తున్నా. సరే కానీ ఇక మన విషయానికి వద్దాం. చెప్పండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను, రావడానికి 2-3 రోజులు అవ్వచ్చు.
ఈలోగా శాంతి నిలయం ఫ్లాట్ పని పూర్తి చేయొచ్చుగా మన గెస్ట్ హౌస్ కోసమేగ అవును ప్రియా అని అక్కడ ఉంటుంది ఆ శాంతి నిలయం పిఆర్ఓ మ్యాటర్ అంతా అమ్మకి తెలుసు గుడ్ మార్నింగ్ శాంతి నిలయం గుడ్ మార్నింగ్ మీ పిఆర్ఓ మిస్ ప్రియా ఉన్నారా స్పీకింగ్ ప్రియా నేను అరుణ్ మాట్లాడుతున్నాను ఇండియా ఎక్స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పండి సార్ అదే మీ సీతమధార ఫ్లాట్ రెడీగా ఉంది సార్ ఇది హాల్ 15 బై 10 ఇది డైనింగ్ రూమ్ ఇక్కడ భోజనం చేస్తారు బాత్రూమ్ స్నానం చేస్తారు ఇది బెడ్ రూమ్ ఐ సీ ఏమండి పురాణం వలించినట్టు ఏ రూమ్ లో ఏం చేస్తారో క్లియర్ గా చెప్పారు దేని మాత్రం బెడ్ రూమ్ అని తప్పున చెప్పేసి ఊరుకున్నారు ఇక్కడ ఏం చేస్తారో చెప్పలేదు సో ఎలా ఉంది ఫ్లాట్ మీకు నచ్చిందా ఫైన్ ఎప్పుడు తీసుకుంటారు వెంటనే నెక్స్ట్ వీక్ ఫైనలైజ్ చేసేద్దాం ప్రియా మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి ఆఫీస్ లోనా ఇవాళ శనివారం హాఫ్ డేనే ఓ ఇవాళ శనివారమా టుమారో ఖచ్చితంగా ఆదివారమే కదా పోయినసారి శనివారం తర్వాతే వచ్చింది ఈసారి ఎలా వస్తుందో వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఐ యామ్ బిగినింగ్ టు లైక్ యు యార్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మూర్తి ఎస్ మేడం మిస్టర్ రాజా ఉంటే రమ్మంటారా ఒకసారి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు మీకు తెలీదా ఇప్పుడు నిన్న సాయంత్రం ఓకే గుడ్ మార్నింగ్ శాంతి నిలయం మిస్ ప్రియా ఉన్నారా నేనే మాట్లాడేది ప్రియా గుడ్ మార్నింగ్ నేను అరుణ్ని ఇండియా ఎక్స్పోర్ట్స్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి ఏమీ లేదు ఫ్లాట్ విషయమే మీ పేమెంట్ ఎలా ఇవ్వాలి అంతా బయటనా ఇలాగ బ్లాక్ కూడా తీసుకుంటారా నో ప్రాబ్లం బ్లాక్ కూడా తీసుకుంటాం ఓ దట్స్ నైస్ తర్వాత తర్వాత మీరే చెప్పాలి సరే ప్రియా నువ్వు మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తావు ఆఫీస్ లోనా లేక హోటల్ లోనా యూజువల్ గా ఆఫీస్ లోనే కాస్త బోర్ కొడితే హోటల్లో దేనికి అడిగారు ఏలేదు నేను మధ్యాహ్నం భోజనానికి పిలుద్దామని మీ ఇంటికి వచ్చేమంటారా వద్దు వంట చేసే ఆవిడకి వాళ్ళ లీవ్ వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉందట నాకు హోటల్ భోజనమే మన ఇద్దరం కలిసి భోంచేస్తే ఒంటికాయ సొంట కొమ్మలో ఒకరు మీకెందుకండి అంత పెద్ద ఫ్లాట్ అయ్యో అది నాకు కాదు ప్రియా కంపెనీకి గెస్ట్ హౌస్ ఉంటుందని అలా ఉన్నావి ఏం లేదు మీరు తీసుకుంటారే అనుకున్నాను నాకే కదా తీసుకుంటే పోయా చిన్నదిగా ఓ ఫ్లాట్ తీసుకోమంటావా నిజంగానా అవును ప్రియా నువ్వు అంత ఆశగా అడిగితే నేను కాదంటానే చెప్పు
మన కలిసి పదేళ్ళు అవట్లా అంతకన్నా ఎక్కువే నువ్వు కలకత్తాలో సెటిల్ అయ్యావని విన్నాను ఇక్కడికి వచ్చి మూడేళ్ళు అయింది నువ్వు ఎలా ఉన్నావు పిల్లలు ఎంతమంది నీకు ముగ్గురు చూసావా ఇక్కడ నిన్ను క్రాస్ చేశాను సరే ఎక్కడికి వెళ్ళాలి బెంగళూరు ఎప్పుడు రేపొద్దున నువ్వు అక్కడేనా కాదు ఇంకో టికెట్ కావాలి పేరు ప్రియా మీ ఆవిడ పేరు ప్రియా అమ్మ పేర్లే అత్తయ్య పేరు ప్రియ ఏమిటి వేరే ఏదో పేరని జ్ఞాపకం కాదు కాదు ప్రియనా చూసావా పదేళ్ళు పక్కపక్కనే ఉన్నా అత్తయ్య అత్తయ్య అని పిలవడంతో పేరే మర్చిపోయాను అత్తయ్య పేరు ప్రియ అన్నమాట ఆవిడ ఇప్పుడు ఎలా ఉన్నారు ఆవిడకే గుమ్మడికేలా ఉంది ఏంటి ఒట్టి ప్రియ అని పేరు రాశారు నా పేరు ప్రియదర్శిని షార్ట్ గా ప్రియ అని పిలుస్తారు నేను అక్కడ కూర్చుంటాను అమ్మ ఎవడేనా సరే సరే నాకెందుకు వచ్చిందిలే రే నీ బుద్ధి అసలేం మారలేదురా అన్నట్టు నీ జ్ఞాపకం ఉందా మేడం మీద వాటర్ ట్యాంక్ ఏ బాగి ఎంత గుర్తింది నీకు
ప్రతం చేసిన రోజున కూడా ఏంటండి ఆలస్యం సారీ గుండు స్లేట్ అయిపోయింది కొంచెం ఉండండి ఆశ్రం వెయిట్ 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 ఇలా తూర్పుగా నుంచండి చల్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ రండి పోంచేద్దాం ఓ నా భోజనం అయిపోయిందో అయ్యే ఎక్కడ అదే బ్యాంక్ నుంచి ఒక కస్టమర్ వచ్చాడు ఆయనతో పడుతున్నాను నువ్వు పోంచి రా ఏమండి చెప్పా చేయకుండా బయలుదేరి వచ్చాం పర్వాలేదుగా ఏం పర్వాలేదు కూతురు నల్లుని చూడటానికి శుభలేకి వస్తావా రా ఏమిటమ్మా ఇప్పుడు తింటున్నా నాన్న కూర్చో కూర్చో తిను ఏమిటి ఉన్నట్టుండి వచ్చారో ఏం లేదమ్మా నిన్ను పిల్లల్ని చూడాలనిపించింది బయలుదేరి వచ్చేసాం ఏరి మామయ్య గారితో వాళ్ళు ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు ఉండండి పిలుస్తాను అల్లుడు గారు పై గదిలో ఉన్నారు అంటే రేపు మా అల్లుడు గారు బెంగళూరు వెళ్తున్నారన్నమాట అవునండి ఆఫీస్ పని మీద వెళ్తున్నాను రావడానికి మూడు రోజులు అవుతుంది మీరు ఉంటారుగా ఆ ఉంటాం ఉంటాం బెంగళూరు వెదర్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఒరే అరుణాచలం నువ్వు ఎటు పెడుతున్నావు కోడలు పిల్లలను కూడా తీసుకుపోరాదు ఏమిటి మీరు అనేది తను వస్తే పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారు ఓహో అదొకటి ఉంది కదూ ఒకళ్ళు కాదు ఇద్దరు బాబు ఇంతమంది ఉన్నాం మేం చూసుకోమా ఒకళ్ళకిద్దరు తాతలు అమ్మమ్మ కూడా ఉంది బ్రహ్మాండంగా చూసుకుంటాం ఏమండి నన్ను కూడా తీసుకెళ్ళకూడదు లీలా నేను చెప్పి ఒరే బిడ్డను వాడు చేసి అడుగుతోంది సరేనరా అదే బాబు మేము ఉన్నాం కదా ఇంకే నాకు టికెట్ దొరకడమే పెద్ద ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఇంకో టికెట్ కావాలంటే ఎలా టికెటేగా క్షణంలో నేను ఏర్పాటు చేస్తాను ఇక్కడ హెడ్ ఆఫీస్ మేనేజర్ మన బాగా కావాల్సిన వాడే ఒక్క ఫోన్ చేస్తే చాలు టికెట్ ఇంటికి తెచ్చేస్తాడు ఉండండి నేను ఇప్పుడు అతను మీరు కూర్చో 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 కూర్చోండి గుడ్ ఆఫ్టర్నూన్ థామస్ కుక్ భాగ్య లక్ష్మి ఎస్ ఎవరు మాట్లాడేది భాగ్య నే అరుణ్ మాట్లాడుతున్నాను ఏ అరుణ్ ఏంటా టికెట్ క్యాన్సిల్ ఏం లే గొంత అదలా ఉంటే అన్నాను భాగ్య ఎగదాల్చకుండా నేను చెప్పేది విను అదంతా నీకు దేనికే బెంగళూరుకి ఇంకో టికెట్ కావాలి ఉందే నా వైఫ్ కి పేరు లీలావతి కురే ఏమిటా ఇది అమ్మంటూ ఒకదాన్ని తీసుకుపోతున్నావు ఇప్పుడేమో వైఫ్ కంటున్నావు ఇదేం పనిరా అదే ఏమిటి ఏమంటున్నారా నేను మాట్లాడతా వద్దు ఏమిటి వద్దంటావా కావాలి కావాలి చంపుతున్నావురా ఇప్పుడు కావాలా వద్దా చెప్పు కావాలి కావాలి సో మొత్తం నీ ప్రియా అనే అమ్మగారికి ఒకటి నీకు ఒకటి నీ ఆవిడకి ఒకటి ఓకే ఓకే ఒరే అరుణ్ నాకు సందేహం ఏంలా నీతో బెంగళూరు వస్తున్న అమ్మగారికి నీ భార్య కూడా వస్తుందని నువ్వు చెప్పావా సరే పోనీ నీ భార్యతో ప్రియా అనే అమ్మగారు వస్తున్నారనైనా చెప్పావా బాగి కాస్త నోరు మూసుకుంటావా నువ్వు ఆ బెంగళూరులో ఎలా ఉంటారా డబుల్ రూమ్ ఒకటి సింగిల్ రూమ్ ఒకట నీ దుంపతేక అమ్మమ్మ మేము బెంగళూరు వస్తామమ్మా నాంతో చెప్పమ్మా తాతయ్య చెప్పు తాతయ్య ఒరే ఇద్దరు బెంగళూరు వెళ్తున్నారు పిల్లల్ని కూడా తీసుకుపోకూడదు వాళ్ళ చదువులు ఏమైపోతాయి చెప్పులేలా ఆ పెద్ద చదువులు చదువుతున్నారు వీళ్ళ ఐఏఎస్ పాడవుతుందని బాధపడకు ఏం చదివినా డొనేషన్లు తప్పదు పాపం తీసుకెళ్ళరా నానా నేను చెప్పేది బాబు మూడు రోజుల్లో వాళ్ళ చదువు ఏమీ పాడైపోదు కానీ తీసుకెళ్ళండి మీరు లేచారేంటి టికెట్లకి అమ్మో కూర్చోండి 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 వదలండరా ఎస్ థామస్ కుక్ బాగి నేనే అరుణ్ని ఏమిటా మీ ఆవిడ తెలిసిపోయిందా సరే చెప్పు ఇంకో రెండు టికెట్లు కావాలి ఇంకో రెండా రే అరుణ్ వద్దురా తర్వాత ఇబ్బందులు పడతావు తలపల మాట ఎలా ఉన్నా తల మీద వెంట్రుకలు ఉండవు అయ్యో బాగి ఇవి నా పిల్లలకే పిల్లలకా తీసిపోతున్నావేమిటి ఒరే అరుణ్ ఏమిట్రా ఈ కన్ఫ్యూషన్ ఏమీ అడగద్దు అటువంటి సిచ్యువేషన్ శివశివ నాకు పిచ్చి పట్టిట్టుందిరా సరే కానీ పేర్లేమిటి అమ్మలు 8 ఏళ్ళు అరవింద్ 4 ఏళ్ళు ఓకేనా నాకు ఓకేరా అల్లుడు గారు మీరు ఫోన్ మాట్లాడుతుంటే నాకు ఐడియా వచ్చింది ఆన్ సెకండ్ థాట్ మీరా బెంగళూరు వెళ్తున్నారు లీలావతి మీతో వస్తోంది పిల్లల వాళ్ళు ఎక్కడ ఉండటం లేదు
ఇక ముసలాళ్ళం నీ ఇక్కడుండి ఉద్ధరించేది ఏమిటి బెంగళూరు అందరం వెళ్తున్నాం పోదామా సరే ఇప్పుడు మనం మొత్తం ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సుబ్రహ్మణ్యంతో కలిపి ఎనిమిది మధ్యలో వాడెందుకు చాలండి ఇక్కడ సుబ్రహ్మణ్యాన్ని ఒంటరిగా వదిలిపెట్టిపోతే వాడి సంగతి చూసేదెవరు సో సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సుబ్రహ్మణ్యానికి ఫ్లైట్ లో సింగిల్ రేటా డబుల్ రేటా తెలీదు ఎనిమిది మంది అనుకున్నా పదిహేను వందలు ఇంటూ ఎయిట్ పన్నెండు వేల రూపాయలు పోవడానికి పన్నెండు వేలు రావడానికి పన్నెండు వేలు మొత్తం ఇరవై నాలుగు వేల రూపాయలు అవుతాయి ఓన్లీ ఎయిర్ టికెట్స్కి మాత్రం తర్వాత హోటల్ ఖర్చు అది ఇది అన్ని కలిపి ఒక పదివేలనా కావు ఎందుకు సో రఫ్లీ ముప్పై ఐదు వేల రూపాయలు అవుతుంది మూడు రోజులకి అయితే అయిందిలేండి మన కోసమేగా ఏమండి ఎవతాళిగా ఉందా మూడు రోజులు మన ఊరెళ్ళి రావడానికి ముప్పై ఐదు వేల రూపాయలా ఏమొద్దు మేము ఎవరు రావు గానీ మీరు మాత్రం వెళ్ళండి ఎంత తేలిగ్గా అంటున్నారో చూడండి మనిషి అరుణ్ అంతా మన సినిమా కదే ఈ సీన్ ఫినిష్ అయ్యేలోగా ఇంకోసారి నీ ఫోన్ రాక తప్పదుగా సరే ఏంటి ఆల్ టికెట్స్ క్యాన్సిల్ ఏంటి ప్రీతి కూడానా అది మాత్రం ఉంచే ఎందుకలా పరిగెడుతున్నారు ఫ్లైట్ కి చాలా టైం ఉంది కాస్త సైడ్ గా ఉన్న సీట్లు అదిగో అక్కడుంది కూర్చో ఇలా భయపడతారు ఎందుకండి ప్రియా ఇది ఎయిర్పోర్ట్ తెలిసిన వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు వస్తే వస్తేనా వస్తే ఇంకేమైనా ఉందా మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు నిలదీసి అడుగుతారు ఏమని అడుగుతారు హలో బ్రదరు నీ పక్కనున్న కన్య ఎవరు అని నిజం చెప్తే సరే ఏమని హలో బ్రదర్ పక్కన కూర్చున్న కన్నది నేను చేసుకోబోయే చిన్నది అని ఇలా చూడు వివాహానికి ముందే ఊళ్ళు తిరుగుతున్నాం అనుకుంటారు వివాహానికి ముందు ఎవరైనా పరాయి ఆడదంతో తిరిగితే తప్పు కట్టుకోబోయే నాతో తిరిగితే ఏం తప్పు అయ్యయ్యో ఏమిటిది చిట్ట చివరికి పెళ్లి దాకా తీసుకొచ్చిటుంది ఉలుకు పలుకు లేదేమిటి మన చూసిన వాళ్ళు ఊరుకుంటారా చెప్పు ఇంటిపోయి మా నాన్న చెవులు ఊదేరు మీకు నాన్నగారు ఉన్నారా నాతో చెప్పలేదే అబ్బా అమ్మాలేంది ఎలా పడతాను అవతారమా అబ్బాయి అది కాదండి నాలాగే మీరు కూడా ఒంటరి వారనుకున్నాను ఇప్పుడేమో నాన్నగారు అంటున్నారు ముందు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంటే కుటుంబం అమ్మ నాన్న అన్నలు చెల్లెళ్ళు ఆ ఫ్యామిలీయా నేను మరీ ఫ్యామిలీ అనుకున్నారు ప్రియా నా గురించి కొన్ని విషయాలు నీ దగ్గర దాచాను అన్నీ మీరు చెప్తేనే తెలుసుకోవాలా ఏమిటి నేను చెప్తా వినండి మీకు ఇద్దరో ముగ్గురో చెల్లెళ్ళు ఉన్నారు ముందు వాళ్ళందరికీ పెళ్లి చేసిన తర్వాతే మనిద్దరికీ వివాహం జరుగుతుంది అంటారు మీరు ఆమె కరెక్ట్ అంతవరకు నువ్వెవరు నేనెవరు ఓకే ఓకే సార్ నేను తెస్తాను వదిలేండి నేను తెస్తాను సరే ఏమనుకోకుండా ఇట్స్ ఆల్ రైట్ సార్ మాకు వదిలేయండి సారీ సార్ ఏమా థ్యాంక్స్ అండి వెల్కమ్ సార్ ప్రియా ఒక నిమిషం వచ్చేస్తా ఎక్స్క్యూజ్ మీ అండి ఎస్ యూ కెన్ సిట్ లేదండి మీరు ఫ్యూ మినిట్స్ ఉంటారండి దేనికి లగేజ్ పెట్టి వెళ్తానండి ఓ ముఖ్యమైన పని ఉందండి చూసుకొని వస్తానండి మీరు వెళ్ళండి నేను చూస్తుంటాను ఆమె గారు చూస్తానని చెప్పినట్టు ఉన్నారు కదండి నేను చూస్తానులేండి థ్యాంక్స్ అండి ఇక్కడ ఏం చేస్తున్నావురా
జపం చేస్తున్నాను రా, తెంగరోళ్ళు అడుగుతా పెట్టి నడి మధ్యలో ఆపరాలేదు కానీ నువ్వేయలరా రా, నీతో చాలా మాట్లాడా. ఏదండి మోత్రం అండి మోత్రం, సుఖంగా బయటికి మాట్లాడుకోవచ్చుగా, యువత వెయిట్ చేయట్లా. సారీ సారీ. తర్వాత ఉండు. కాలేజ్ వదిలేక ఒక ఐదేళ్లు కలవలా, ఆ తర్వాత నీ పెళ్లికి కలిసాం. ఎనిమిది ఎనిమిది పదేళ్ళు అయిందట. పన్నెండేళ్ళు అయింది. చేయగడిగావా కడుగు. తర్వాత వైఫ్ ఎలా ఉందిరా? బాగుంది బాగుంది. ఆమె అప్పుడు చూడటమే. నీ పెళ్ళాం పేరేంటన్నా? సమలావత. లీలావతి. లీలావతి లీలావతి కదా. పెళ్ళప్పుడు చూశాను రోకల్లా ఉండేది పాపం. ఈ మధ్య చూడలేదుగా, రోబ్బు రోలు అయిపోయి ఉంటది. ఎక్కడికి వెళ్తుంటా? బెంగళూరుకి. నువ్వు బెంగళూరుకా? ఒక్కడ వెళ్తున్నావా? అవును నేను ఒక్కడనే వెళ్తున్నా. వైఫ్ ట్రైన్ లో వచ్చి జాయిన్ అవుద్దిలే. ఎక్స్క్యూజ్ మీ, టైం ఉందిలే, రావా? కాఫీ తాగుతావా? రెండు కాఫీ ఇవ్వండి. నువ్వెవరో నేనెవరో దానికి టైం వచ్చేసింది. కమా. ఏ, నా క్లోజ్ ఫ్రెండ్ చూశాడు, పట్టుకుని వదలడు. అయ్యో, ఎవరో ఈ బ్యాగేజ్ చూస్తున్నామన్నారే. ఏంట్రా ఎవరి దారాళ్ళదన్నట్టు వదిలేసి వచ్చావు? రెండు కాఫీ ఆర్డర్ చేశా. వద్దనగా. సరే రెండు నేనే తాగేశాను అనుకో. థ్యాంక్స్ అండి. ఎందుకు? సామాన్ చూసి పెట్టారు కదండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి, అప్పుడే అడుగుదాం అనుకున్నానండి. మీ పేరేంటండి? ప్రియా. ప్రియా పెట్టి మీద ఉంది. ప్రియాని. ప్రియా. ఏ ఊరు వెళ్తంట? బెంగళూరు. రే బెంగళూరు అంట? అవునా? రండి కలిసి వెళ్దాం. మీ బండి నేను గంటేస్తాను. మీ బండి? నువ్వు గంటవో. ఇట్స్ ఓకే. వద్దన్నారు కదా, వెళ్ళని. బాయ్. థ్యాంక్స్ అండి. సారీ, నో మెన్షన్. ఏ ట్రై లాంటి పని చేశా? ఓహో, నువ్వు నేను మాట్లాడుకుంటే అడ్డంగా ఉంటుందనా? చిలక చురుగ్గా ఉందిరా, పోతే ఇలాంటి చిలకతో బెంగళూరు పోవాలి. నన్ను చూడు, పెళ్ళంతో పాటు పిల్లవాడు కూడా వస్తున్నాడు. ఎట్టంటాడికి యోగం అని ఉండాలి, లేకపోతే అదృష్టం అని ఉండాలి. మనకి రెండూ లేవు, నీకు నేను నాకు నువ్వు. పెట్టట్టుకు పోదాం. పెట్టలేదు. ఉంది, వస్తుంది. నా ఫ్రెండ్ తెస్తాడు, తెచ్చిస్తుంటాడు. నువ్వు వెళ్ళు, నేను వరకే వచ్చేస్తా. ఎందుకంటారా మా ఇద్దరు నెడదీశావు? నేను ఆ చిలకతో పోయాను కదా. లైలా మజ్ను విడదీశాను. నీ మాటలు మాత్రం మారలేదు, కవ్విత్తూనే నవ్విస్తుంటావు నీ. ఓరా, టైం అయింది. తను లైలా అనుకో, మరి నేను. పెట్టి తీసుకొని తొందరగా చేరు. స్వీట్ 16. స్వీట్? ఐ డోంట్ నో. సీట్ 16. కుళ్ళు తొక్కును. ఓరా, సీట్ నెంబర్. దేనికి? వెనకాలవాడి కనపడకుండా కింద కూర్చో. చూడండి, ఇది చాలా సిల్లిగా ఉంది. ఆయన చూసి మీరు ఎందుకు ఇంత భయపడతారు? వాడొట్టి జిడ్డు పట్టుకుంటే వదలడు ప్రియా. ఇద్దరం కలిసి వచ్చామని తెలిసిందో, ఆల్ అవుట్, ఆట క్లోజ్. ఏం చేస్తారేమిటి? ఇంటికి మా నాన్న దగ్గర పోయి నిప్పెట్టేస్తాడంతే. మనం అంతా ఒకే ఫ్లైట్ లో వెళుతున్న వాళ్ళు, కనపడకుండా తప్పించుకోవడం కుదరదండి. అది నిజంలే. సరిగ్గా కూర్చోండి. ఒకవేళ వస్తే నేను మేనేజ్ చేస్తానుగా. ఓకే. సరే, నువ్వెవరు, నేనెవరు, వాడెవరు? గీత బ్రీఫ్కేస్ ఇవ్వు. ఇదిగోండి. సారీ అండి, సారీ అండి. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్. హలో అగైన్ అండి. హలో. హలో, మేము ఇద్దరం ఓల్డ్ ఫ్రెండ్స్ అండి. 12 ఏళ్ళ నుంచి కలవలేదు, ఎయిర్పోర్ట్లోనే కలుసుకున్నామండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండి. మీ పక్క సెట్లు ఎవరు కూర్చోవచ్చు కదా? మీరు ఇలా కూర్చుంటే ఇద్దరం కొంచెం మాట్లాడుకుంటాం. చూసి 12 ఏళ్ళు అయిందండి, ఇద్దరం ఓల్డ్ ఫ్రెండ్స్ అండి. మీరెవరో ఆడెవరో పర్లేదండి.
ఎక్స్క్యూజ్ మీ ఓ తగిలానండి సారీ అండి థాంక్స్ అండి చాలా థాంక్స్ అండి థాంక్స్ అండి ఇట్స్ ఆల్ రైట్ తర్వాత ఏంట్రా పక్కన చిలకను కూర్చోబెట్టుకుని పేపర్ చదువుకుంటా వేట్రా తెంగరోళ్ళలాగా ఇప్పుడు ఏం చేయమంటారా ఓ ట్రైల్ వేసామనుకో పన్నా పడచ్చు కదా నవ్వుతుంది గుర్ర పిల్లల చిలక చక్కగా ఉందరో ఎక్కడో చూసినట్టుంది సినిమా యాక్టర్ అయింటుందేమో నీకు అనిపించట్లేదా చెవులు తర్వాత దేని తర్వాత రా చూసి పైన అయింది కదా ఏదైనా మాట్లాడు కళ్ళు రాళ్ళు కొడతాను పిడుగులో ఊడిపడి నా ప్లాన్ చెడగొట్టకూడదా రాసుకెల్ ఏంట్రా మాట్లాడు వేటి ఎంతమంది పిల్లలు అయ్యో మెల్లిగా 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 నీ పెళ్ళానికేక పుట్టింది మరి ఏంట్రా సీక్రెట్ రెండా ఫ్యామిలీ ప్లానింగ్ ఏంట్రా నేను అంతకన్నా ప్లానింగ్ ఓన్లీ వన్నే తర్వాత ఎక్కడ దిగుతున్నావు బెంగళూరులో ఎందుకు లేదు హోటల్ అయితే మన ఇద్దరం కలిసిందామని లేదు లేదు ఫ్రెండ్ ఇంట్లో దిగుతాను అడ్రస్ ఇవ్వు అడ్రస్ లగేజ్ ఉందిరా తర్వాత ఇస్తాలే సర్లే వైజాగ్ వచ్చాక ఫ్యామిలీతో మా ఇంటికి రావాలి ఏంటి సరేరా ఇదేమిట్రా బందిపోడు దొంగలా మారే ప్లెయిన్ హైజాక్ చేస్తావే అలా చదువుకుంటూ నిద్ర అవుతాను బెంగళూరు వచ్చాక లేపు తర్వాత ఎర్రపిల్ల మధ్యలో బిస్కెట్ తీయడానికి వస్తుంది కదా అది ఇక్కడికి రాగానే లేపుతా లేపుతా పడుకో పడుకునేవాడిని నీ సీట్లోనే పడుకోవచ్చు కదా వెలహోపీనిగా పక్కల బలన్న నా పక్క ఎందుకు వచ్చావు మీ ఫ్రెండ్ ఉన్నారే చిత్రహింసలు పెట్టాడు కదండి అవును ఎలా తప్పించుకొచ్చారు వాడు లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు మన హ్యాండ్ బ్యాగేజ్ కదా ప్రియా మసక కొడిచాను మిస్టర్ అండ్ మిస్సెస్ అరుణ్ ఫ్రమ్ వైజాగ్ వెల్కమ్ సార్ సారీ సార్ ఇవాళ లిఫ్ట్ లేదు ఏమయ్యా సర్వీస్ డే నాలుగంతస్తులో నడవాల్సింది అవును సార్ చంపేసావు కదయ్యా అదేమిటి సార్ అంతగా ఒప్పుతున్నారు మేడం గారు చూడండి లేడీ పిల్లల చెంగు చెంగుని వచ్చారు అసలు ఈ రూమ్ భలే లక్కీ రూమ్ సార్ ఎందుకని ఈ హోటల్కి వచ్చే హనీమూన్ కపుల్స్ అందరూ ఈ రూమ్లోనే దిగుతారు అలాగా అవును సార్ మీది హనీమూనా సార్ దేనికాయ్ ఏళ్ళే తెలుసుకుంటే మాకు ఆనందంగా సార్ అలాగే అనుకు ఏసీ కార్ అయితే 300 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది పర్వాలేదా నో ప్రాబ్లం రండి సార్ వారిని అక్కడ ఉండేది కదా రిసెప్షన్ మార్చి పారేసి ఉంటారులే అవును సార్ సారీ సారీ ఏంట్రా జట్టుగా కలిసి వెళ్దాం పెట్టి పట్టుకొస్తానని చెప్పి కాళ్ళు అడ్డం పెడుతున్నావా ఇక్కడేం చేస్తున్నావు నీకు ఇక్కడ పని నేనే ముందు అడిగింది ఫ్రెండ్ ఇంటికి వెళ్తానన్నావు నీకు ఎక్కడేం పనిరా నాకు ఇక్కడేం పని అంటావా నువ్వు అదే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానా వాడికి విపరీతంగా జ్వరం వచ్చేసిందిరా జ్వరమా ఎలికిరికి చచ్చినేమో చూసావా ఎలిక అదంతా ఏలేదురా అపెండిసైటిస్ వచ్చి గొంతుకు ఆపరేషన్ చేయాలన్నారట అపెండిసైటిస్ గొంతు ఏంటి ఎప్పుడు పొట్టలోకి వచ్చే రోగం గొంతుకు వచ్చిందేంటి టాన్సిల్స్ అయి ఉంటాయి ఒకవేళ పొట్టకు వచ్చేస్తారేమో ఫ్రెండ్కు ఫోన్ చేయవా నేను చెప్తలేరా ఫ్రెండ్ అయితే చెయ్యి ఎనిమి అయితే వదిలే ఈ కాలం డాక్టర్లు లేపేస్తారు ఫోన్ చేయవా నేను రూమ్కి వెళ్ళి ఫోన్ చేస్తలేరా నెంబర్ ఎంత 834-7012 రూమ్ నెంబర్ హా రూమ్ నెంబర్ ఈ నెంబర్ ఎంత అండి అటు చూడకు ఏమైందిరా బల్లే లక్కురా ఏంటి వైఫ్ కూడా ఇక్కడ లేదు కదా ఫ్లైట్ లో మీట్ అవ్వలా ఎవరు సేమ్ చిలకరా హియర్ ఆల్సో ట్యాకిల్ చేస్తా చూడు హలో స్మాల్ వరల్డ్ స్వింగ్ డోర్ అండి ఏమన్నానండి స్వింగ్ డోర్ అన్నారు స్మాల్ వరల్డ్ కరెక్ట్ పొద్దున వైజాగ్ లో కలుసుకున్నామండి మళ్ళా
ఫ్లైట్లో ఆకాశంలోనండి ఇప్పుడు ఇక్కడండి ఇక్కడ రూమ్ తీసుకున్నారండి yes షిట్ రూమ్ కేల్తున్నారు అనుకుంటా అవును రండి ప్లీజ్ నో ఫార్మాలిటీస్ జెంటిల్మెన్ ఫస్ట్ ప్లీజ్ ప్లీజ్ నొక్కేసిచ్చేది అవుట్ ఆఫ్ ఆర్డర్ నెమ్మదిగా సార్ సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ ఇటువైపు లేడీ ఏడిని చూసావిటి లేదే సరే రండి లిఫ్ట్ లేదు మెట్లెక్కాల్సిందే ఐదు ఫ్లోర్లే మీ పెద్ద సూట్ కేసు తర్వాత తెస్తానండి షూటింగ్ చేస్తున్నాడు చూసావా మనోడు సినిమా డైరెక్టర్ అయిపోతాడేమో నువ్వు ఊరకమావా ఆడికి ఎన్ పడిపోద్ది నా బిడ్డ పెద్ద ఇంజనీర్ అవుతాడు చూడా ఏట్రా మీ అమ్మ చెప్పేది అంటున్నావా పెద్ద ఇంజనీర్ కావాలంటుంది మరి చూద్దాం సినిమా వాడు భద్రావతే నేను అరుణ్ అరుణ్ అంటానే నీకు క్లాస్మేట్ అక్కడ పెళ్లికి రాలేదని తిట్టావా అతనా ఆడే పార్ నుంచి వచ్చాడు పన్నెండేళ్ల తర్వాత ఆయన ఇప్పుడే చూసా ఎక్కడా మన హోటల్లో పెళ్ళంతా పడొచ్చాడా ఆడి తెలివైనోడు ఒక్కడే వచ్చాడు పడుకున్నాడా మరి ఈ చెత్త అంతా నువ్వు చూస్తున్నావేంటి నేనెందుకు చూస్తాను మన సంజోడు చూస్తున్నా చూసావా సౌండ్స్ లేదే నిద్రటది అంటున్నాడు ఈ కాల పిల్లలు మన వినే పాటలు వింటారా ఏంటి పాటలు పెట్టండి మాట్లాడు పడుకో ఈ డాడీస్ పాడతాడు నన్ను నేను పాడమంటా మావా అర్థం పద్ధతి లేని అడ్రైన పాటలు పాడకుండా సంగీతం పాట ఎత్తుకో ఏంటంటే అదే ఇట తోడ మీద కొట్టుకుంటా పాడతారే అట్ట పాడు మావా ఇలా తాళం ఎత్తనా అయ్యో అది కొత్త మావా అయ్యో సంటాడున్నాడంటే ఏం పాట పాడమంటావు శివరాత్రి నాడు తీర్నాళ్ళు హరిదాసు సినిమా పాటలన్నీ కలిపి పాడలా అలా పాడు మావా హరిదాస్ పాడాడా సంగీత కదమేనా అదే తదరే అలా పాడు మావా మామా పాట ఆపేశావేంటి మావా నువ్వు నీ సంగీత సాగరంలో దబదబా ఈత కొడదామని ఎంతో ఆశగా వచ్చి నన్ను నిరాశపరచకు మామా పాడు మామా పాడమంటే మనసున మనసై బ్రతుకున బ్రతుకై ఆహ లాగిరిలో మనసున మనసై బ్రతుకున బ్రతుకై ఆహ లాగిరిలో ఊర్వశి ఊర్వశి టేకి టేజి పాలసి ఊర్వశి ఊర్వశి టేకి టేజి పాలసి సమజ వరగమన మనసున మనసై మనసున మనసై మనసున మనసై బ్రతుకున బ్రతుకై అహలాగిరి లాగిరి లాహిరి లాగిరి లాహిరి లాహిరి లాహిరిలో
ఆది పూవులు మనసున మనసై బ్రతుకున బ్రతుకై అహలాహిరి లాహిరి లాహిరిలో ఊర్వశి ఊర్వశి టికెట్ ఇస్ పాలసీ సమజ వరగమన మనసున మనసై బ్రతుకున బ్రతుకై లాగిరి లాగిరి లాగిరిలో సినిమాలో హీరో హీరోయిన్ ఎత్తేసినట్టు నిన్న మాంతో ఎత్తి పారేనా ఎత్తగలరా ఎత్తగలన్నా నడు పట్టేసింది అయ్యో టిపు టిపు తలగాదు నన్ను అమ్మా మెల్లిగా 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 అయ్యయ్యో అమ్మమ్మ భద్ర ఊరు నాయ భద్ర దేవుడు అయ్యో తాత దూరం పెడుతుందని చెప్పాను కదా ఊరు అమ్మా అమ్మమ్మ నెమ్మదిగా అయ్యో పడుకోండి నా వల్ల కాదు ఎత్తేయి మావారికి నడుము పట్టేసింది కదలేకపోతున్నారు సారీ మేడం ఈ రోజు మన హోటల్ డాక్టర్ లీవ్ హోటల్ డాక్టర్ లీవ్ అట అయ్యో ఎప్పుడు వస్తారు అడుగు ఎప్పుడు వస్తారు అడుగు ఛా ఎప్పుడు వస్తారండి తెల్లారు వస్తారు మేడం తెల్లారకే వస్తారట అయ్యో హోటల్లో ఎవరైనా డాక్టర్ దిగడమో చూసి పంపమన్ను సార్ హోటల్లో ఎవరైనా డాక్టర్ దిగడమో చూడండి ట్రై చేస్తా మేడం కొంచెం చూసి పంపించండి ప్లీజ్ ఏంటి మనసులో ఎవరో కంట కొట్టినట్టుగా ఉంది మామా నా కూడా మనసు అయ్యి బాబాయ్ ఫోన్ రింగ్ అవుతుంది హలో డాక్టర్ సుధాకర్ ఎస్ ఎస్ రహస్యంగా మాట్లాడుతున్నారేం డాక్టర్ టాప్ ఫ్లోర్ ఎక్కరమ్మంటారేంటి మ్యాటర్ ఏంటి ఏం డాక్టర్ గొంతు పట్టేసింది అనుకుంటాను లేదండి గొంతు బొంగురుపోయింది సార్ ఇక్కడ కస్టమర్కి నడుము పట్టేసింది నడుమా మామా నువ్వు నా నడుమే చేయతే ఆళ్ళకి తెలిసిందే
ఉండు అడుగుతాను. మా అయితే మనం ఆడినంతా ఎలా పట్టింది తెలిసిందా మామా? తెలియదా అమ్మయ్యా. సర్లే సర్లే. ప్రియా నువ్వు ఎక్కువైంది, ఇంకొక్కసారి ఫోన్ చేయి. కాసేపు ఊచుకోండి, వచ్చేస్తారు. ఎప్పుడు ఎంబీబీఎస్ చదివి ప్రాక్టీస్ చేసి మరి వస్తాడా? వీణిలు కాపుడు పెడతాను, కాస్త రిలీఫ్ ఇస్తుంది. అమ్మో తాకత్తు చెప్పారు కదే బాబు. ఇట్స్ ఓపెన్. వార్ని అరుణ్. అమ్మో వార్ని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? డాక్టర్ కావాలని ఫోన్ చేశారు కదా. నువ్వు డాక్టర్వా? నాకు చెప్పనలేదే. నువ్వు అడిగామేంటి, ఆయన డిగ్రీ మాన కంటించి తిరుగుతానంటరా? కుళ్ళు జోకులు వేయకురా, నడుం బట్టి నేను చూస్తుంటే చూడరా. నడుం బట్టి పని ఏం చేసా? పెద్ద పెట్టామని ఎత్తామంటరా? ఏదో చేశాను, ముందు చూడరా బాబు. ఇక్కడ నొప్పలేదు కదా? లేదు. అయితే ఇక్కడ ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. ఇప్పుడు మెల్లిగి టేబుల్ తిరగరా, ఆన్ యువర్ బ్యాక్. నవల కదా, నే హెల్ప్ చేస్తాలేవా. ఒరే సుధా, వద్దురా వద్దురా రే, పొడి మెల్లిగి 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 మెల్లిగి. అంతే అయిపోయింది యా. ఓకే నౌ రిలాక్స్, ఆర్ యు ఓకే? ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు నొప్పి ఉంటే నొప్పి ఉందని చెప్పాలి. నొప్పి లేదుగా? మెల్లిగా లేదు. లేదుగా? లేదు. ఇప్పుడు? లేదు. ఇప్పుడు? లేదు. ఇప్పుడు? ఓకే ఓకే ఓకే, వద్దురా వద్దురా, టెస్ట్ చేస్తున్నాను కదరా. ఇప్పుడు? లేదు. ఇప్పుడు? లేదు. ఇప్పుడు? లేదు. దన్నిట్స్ అయినా ఆడిన రైట్. ఏం చేస్తున్నారు కదా, వదిలేరా? ఇప్పుడు నువ్వు నాకు కరెక్ట్ గా చెప్పాలి ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో. ఏంటంటే బాత్రూమ్ ఎక్కడేంటి? మనం ఫ్లైట్ లో చూసి ఉంచాలకరా, ఆ పెట్టి ఇక్కడ. ఆర్నీ అంకమ్మా, ఆంటీ వైజాగ్ నుంచి నువ్వే కొట్టుకొచ్చావు అనమాట. అది అలా ఉంచా, ముందు చిలక సంగతి. రండి, మీ గురించి మాట్లాడతాను. పర్లేదండి, సారీ. వెరీ స్మాల్ వరల్డ్ అండి, టూ స్మాల్ ఫర్ త్రీ పీపుల్ అండి. భయం ఏం లేదుగా. అయ్యో నేను ఎవరితో చెప్తానండి? అది కాదండి. ఓ ఇదంటారా, జైక్లోఫినాక్ ఒక ఇంజెక్షన్ అండి, తగ్గిపోద్దండి. తెల్లారే సరిగి తగ్గుతుందంటావా? మళ్ళా నువ్వు ఏది చేయకుండా ఉంటే. యు మీన్? ఎస్. ఓ నో. ఓ ఎస్. లుంగీలు చేసుకుని అటు తిరిగి పడుకోవా. తొంటి కొద్దురా, తనంది చేతికి చెయ్యి. నీకు తోడు సిగ్గోటి తిరిగా. ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. అలాగేండి, ఇంకో మూడు రోజులు కదలకూడదంతే. ఇలాంటి హార్డ్ బెడ్ లోనే పడుకోవాలా? ఒంటరిగా. గట్టిగా రుద్దుకో, ఆడు రుద్దుకుంటాడండి. అంటే పర్లేదండి, చెచ్చి. థ్యాంక్స్ అండి. రే గుడ్ నైట్ రా. గుడ్ నైట్ అండి. మరోలే ఏమిట్రా, నీతో కొంచెం మాట్లాడాలి. రేపు పొద్దున్నే కింద రెస్టారెంట్కి రా, కలిసి వద్దు ఒక్కడివే. ఏంటమ్మా నొప్పమ్మా? నువ్వు అపార్థం చేసుకుంటున్నావురా ప్రియ, అందగతి మాత్రమే కాదు బాగా తెలివైన పిల్ల. ఈ వయసులో నీకెందుకురా తెలివైన పిల్ల? నువ్వు పెద్ద సైంటిస్టువి, నీకు తోడు ఆవిడ సైంటిస్టు, ఇద్దరు ఏం రీసెర్చ్ చేస్తున్నారో నాకు తెలియదు అనుకోకు. రాత్రి చూశానుగా నీ శృంగార భంగిమ.
చూడురా, సరదా పట్టణం తప్పులేదు. అది ఎవరైనా పడచ్చు, ఎప్పుడైనా పడచ్చు. కానీ అది ఎక్కడ పడాలి, ఎంతవరకు పడాలి అనేది లెక్క ఉంది కదంటరా. నువ్వు పెళ్ళైనడు, పైగా ఇద్దరు పిల్లలు తండ్రివి. ఇప్పుడు నడు ఒకటే పట్టింది, రేపు ఇంకేం పడతాయో ఆలోచించుకో మరి. సరే సరే, నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ అవ్వకో. నాకెందుకు ఉంటుందిరా టెన్షన్? దాన్ని పర్మనెంట్ సెటప్ చేద్దాం అనుకుంటున్నావుంటరా? పోనీ, ఎంత దూరం పోతుందో చూద్దాం. ఎరా, నీకు పెళ్ళైంది నా పిల్లకి తెలిసింటరా? కాలేదనే తను అనుకుంటుంది, నేను చెప్పలేదు. యదవా, నిజాన్ని చెప్పొద్దేంట్రా? నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వే వెళ్ళి చెప్పెట్టున్నావు. అది కాదురా, ఇటువంటి విషయాలు కట్టుకున్న దానికాడ దాయచ్చు, ఉంచుకున్న దానికాడ దాయకూడదు. నిజం చెప్పి దానికాడ భయం దేనికి? ఊరికే నాంచకుండా టైం చూసి చెప్పేసేయి. ఇంకో ముఖ్యమైన విషయం, నా గురించి ప్రియ గురించి నువ్వు ఎవరి దగ్గర నోరు విప్పకూడదు, మీ ఆవిడ దగ్గర కూడా. ఆరి నీ పెళ్ళామంటే జ్ఞాపకం వచ్చిందిరాడి, మా ఆవిడని ఎంతవరకు చూడలేదు కదా. మధ్యాహ్నం ఇక్కడ ఇలా కలిసి భోంచేద్దాం. సుధా, మరి తను ఆ అమ్మాయి గురించేగా, రూమ్లో తిన మనం. నువ్వు తినేళ్లలోగా ఎవడే తూపాడలేవా. సుధా, తను వస్తే తప్పేంట్రా? నీకు చెప్పు దెబ్బలేటు తప్పరు రే, నాకెందుకు వచ్చిందిరా తెప్పలో. నా పెళ్ళాన్ని నేను తోడు చూడలేదు కానీ నీ గురించి అంతా తెలుసు. చెప్పానుగా నీ గురించి అంతా చెప్పానని. సరే, మధ్యాహ్నం ఒంటిగట్టుకి అమ్మన్నా గదిలో వదిలేసి ఇక్కడికి వస్తున్నావు. ఆ తర్వాత నువ్వు కాళ్ళు పట్టుకుని గులాబీ చేతికి ఇచ్చి లైన్లో పెట్టుకొచ్చలేవో, నువ్వు మాత్రం ఒంటరిగానే వస్తున్నావు. ఏంటి అన్నావా? నీ సెటప్ విషయాలన్నీ చాలా సీక్రెట్ కొంచెం. ఇక్కడేం చేస్తున్నా? సరదాగా షాట్ తీస్తున్నాను. మీ అబ్బాయ? నేను చెప్పాను కదా కాలేజ్ ఫ్రెండ్ అని. అరుణ్ అంకుల్. అదే అంకుల్. రండి, ఒక షాట్ తీస్తా. తీయకుండా వదలడు, వచ్చి నించో ఇలా. ఇదేనా ఫోటోనా? ఏదైనా మూమెంట్ ఇవ్వండి. మాట్లాడుకుందాం. ఆ మాట మాత్రం ఎత్తమాక, మా ఊడు చాలా ముదురు. తీరా తేలికలు ఎగురుతావు. ఏం చేసినా ఒప్పుకో కదా. చాలా. ఓకే ఓకే. చాలా. ఏమండే ఈ బ్యాగ్ ఎంతండే? 500 అండి. హాయ్ బాబో, 500 అంటే మరి ఎక్కువ కదటండి. ఇంకా మాట చెప్పండి. 50 రూపాయలు తగ్గించుకోండి. ఏమండి, ఇది కొడుకులు తినే కదా చేసింది. మా ఊళ్ళో 500 ఎడితే గొడ్డే దొరుకుతుందండి. ఇదిగో చెట్ట చివరిగా ఒక రేటు చెప్తున్నా, 400 చేసుకోండి. సారీ మేడం. అయితే మీ కూడా ఉంచుకోండి. ఇదిగో కొట్టాయినా, ఇదేంటి ఇలాగే ఎలాడుతుంది? మనీ పర్స్ అండి. ఏంటేంటో వచ్చేస్తున్నాయి. నేను తీసుకుంటాను. ఏండే అది ఏదండే? అది ఇచ్చేసానండి. ఇప్పుడే కదా అడిగెళ్ళాను. వారే తీసుకుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అండే. నేను ఏదో ఊరికి ఫ్యాన్సీకి తీసుకున్నాను. మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటాను, అయితే మీరే తీసుకోండి. నిజం అండే, మీకు థ్యాంక్స్ అండే. ఐ లైక్ దిస్ బ్రౌన్స్ కలర్ అండే. నా పేరు భద్రావతి అండి, భద్రాచలంలో పుట్టాన్ని ఆ పేరు ఇట్టారండి. వైజాగ్ నుంచి ఫ్యామిలీతో వచ్చాం. మీ పేరేంటండి? ప్రియా. ఈ ఊరేనా? కాదు, నాది వైజాగ్నండి. అలాగా? ట్రైనింగ్ కోసం వచ్చాను. ఏం ట్రైనింగ్? అది ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్. నేను అప్పుడే అనుకున్నానండి, లబ్బర్ బొమ్మలా ఉన్నారు కదా, అలాంటి పనే చేస్తుంటారు అనుకున్నా. అన్నట్టు ట్రైనింగ్ గీనింగ్ ఇవ్వాలి. లేదేటండి? లేదు, ఇవాళ లీవ్. మరైతే ఇంకేంటండి, ఇవాళ మధ్యాహ్నం మీరు మాత్రం భోజనం చేయాలండి. అది ఇవాళ మీరు వస్తున్నారంతే. ఎక్కడ ఉన్నాడు మన ఫిలిం డైరెక్టర్ గారు? ఎక్కడ షూటింగ్ చేస్తా ఉంటాడు, ఇప్పుడు వచ్చేస్తాడులే. పోయిన జన్మలో సినిమా డైరెక్టర్ అయి ఉంటాడు, ఆ వాసన ఇంకా బాగాలేదు. సినిమా సత్తుకు మా వాళ్ళ కొడుకు పెద్ద ఇంజనీర్ అవుతాడు. ఎలాగుంటది? ఎవరు? ఈ ఫ్రెండ్ ఎయిర్ హోస్టెస్. ఏంటి అంత ఇదిగా అడుగుతుంటా? అడిగినందుకే సిరాకు వచ్చేస్తుంది. నాకెందుకంటే సిరాకులు పరాకులు. ఇదిగో చూడు, నన్ను ముందెట్టుకుని ఆ పిల్లతో సిందులేకే. నేను ఎందుకు వేస్తాను సెందులు? ఏతే నీతో కాస్తాను. అయ్యో, ఏంటిది పిబ్లిక్ పాటించుకుంటున్నావు? ఎరకల సంటోళ్ళు ఉన్నారు. అయిపోయి నాకు సిక్కేస్తుంది. సారే, చూసిన సాల్గానే ఈ మినీ కార్ చూసి వచ్చి వాళ్ళకి ఏం పెడదామో ఆర్డర్స్ అయ్యి. ఇదేం డాల్? కాంబినేషన్ ఆఫ్ లెంటిల్స్, తందూరి, ద వే మదర్ మేక్. రాక, వచ్చి కూర్చోండి. మామా, ఈవిడ నా పెండు, పేరు ప్రియా. ఈవిడ గారు ఏరు. అదే ఈ మనోళ్ళ బిస్కెట్లు ఇస్తుంటారే, ఆ పనే చేస్తా ఉంటా.
అక్కా ఈయనే మా ఇంటాయన పేరు సుధాకరు డాక్టర్ సుధాకరు అలా కనపోతే కోపం అవుతుంది డాక్టర్ ఆతా పాడిస్టు అదే ఈ మోకాళ్ళ తీయడం నడవటి తీయడం సరిగ్గా చెప్పు ఆర్థోపెడిస్ట్ చూసావా నా ఫ్రెండ్ ఏమో తొందరగా వచ్చేసింది నీ ఫ్రెండ్ ఇంకా రాలేదు రూమ్ కు ఫోన్ చేసి బేగా రమ్మని చెప్పు సారీ అండి సారీ అక్క ఎక్స్క్యూజ్ మీ ఓ ఫోన్ చేయాలండి వాయిస్ మా మామ పెద్ద డాక్టర్ అండి మానకంత చదివి సావలేదండి నేను 5వ క్లాస్ చదివాను అది కూడా ఫెయిల్ అండి హలో ఆపరేటర్ ఎస్ నేను రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నానండి రూమ్ నెంబర్ 423 అర్జెంట్ కనెక్షన్ ఉండండి ప్లీజ్ వెయిట్ హలో హలో అరే పెద్ద ప్రాబ్లం వచ్చింది లంచ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వు రూమ్ లో తింటే నేను అక్కడే ఉండు ఈ పక్కకు రావద్దు వచ్చేసా ఏయ్ ఎలాగొచ్చా నడిచి ఏమైందిరా హలో అంకుల్ వచ్చేసారా రండి రండి సారీ అమ్మా వీరే అరుణ్ అంకుల్ నాన్నగారు ఫ్రెండ్ ఈ నా ఫ్రెండ్ అండి పేరు పిరియ అండి కూర్చోండి అక్కకంత సరి కూర్చో మా నువ్వు ఇక్కడ కూర్చో కూర్చోండి ఏంటి బావా తలనిప్పుకుందా అలాంటిది ఏం లేదు నువ్వేంటి బావా ఒడ్డుకి స్టేషన్ షాప్లో గెంచుకుంటున్నా ఫ్రెండ్స్ ని ఎదురెట్టుకుని నవ్వుతాం మాట్లాడడం అని నా అదే అర్ధరాత్రి ఎవరో ఏంటో చేతి నడుం పట్టిందని ఇద్దరు నవ్వుకున్నాం కదా ఆ కథ వీళ్ళకి చెప్పు వీళ్ళు నవ్వుకుంటారు అక్కడ జోకులండి ఏంట్రా ఏం లేదు అనుమానంగా చూస్తావేంటి సంటోడి మీద ఏంటో డౌట్స్ తింటానికి చెప్పకుండా గెట్ మీ మెనూ కార్డ్ ప్లీజ్ ఓ థ్యాంక్ యూ చూడు రేపు ఈ పాటికి మీ ఇంట్లో ఉంటారు నువ్వు కూడా నాకెళ్ళి లేదుగా ఏ ఇప్పుడు ఉంటుంది అదే అద్దిల్లు సరే ఒకటి కొంటే పోయే కానీ ఒకటి కొండ వరకే నీతో ఉండ మాత్రం కుదరదు ఏ నీకు తెలుసు కదా చెల్లెలు దగ్గరికి చేయాలి కదా పెళ్ళిళ్ళు వస్తూ పోతూ ఉంటారుగా తప్పకుండా అది చాలు ఓకే బాయ్ నడుం జాగ్రత్త మళ్ళీ పట్టిన పట్టొచ్చు మధ్యాహ్నం ఫోన్ చేస్తారుగా హాయ్ భాను చావే ఏమిటి ఆవలిస్తున్నావు ట్రైన్ లో కూడా నిద్రపోలేదనుకుంటాను నా ఊహ నిజమేనా ఎలా కనిపెట్టావు దానికి కొన్ని లెక్కలున్నాయమ్మా చెప్పు బెంగళూరు టూర్ ఎలా ఉంది ఆయన గుడ్ ఏమే వయసు ఎక్కువ ఉన్నట్లేదు నువ్వెప్పుడు చూసావు ఆయనతో నువ్వు నడుం జాగ్రత్త అని అంటున్నావే అప్పుడు చూశాను చూసావా నేను ఎందుకు చెప్తున్నానో విను మగవాణ్ణి నమ్మి అలా మౌనంగా ఉండకు మనసు మారేలోగా మూడు ముళ్ళు వేయించుకో మరే భాను ఒక చిన్న విషయం ఏమిటి ఇక మీద ఆయన ఇక్కడికి వస్తుంటారే పానకంలో పొడకలా నేను అడ్డంగా ఉన్నానా మౌనం అర్థాంగీకారం కంగారు పడకు నేను మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి థ్యాంక్ యూ భాను అరే ఎప్పుడు వచ్చారు ఇప్పుడే సుబ్రహ్మణ్య ఏది ఎవరు కనపడరు మా నాన్న వాళ్ళు ఊరికెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఏమిటి కొండు ఇల్లు కడగడం తుడవడం కూడా నువ్వే చేయాలా చెప్పు పనులందరూ ఎందుకున్నట్టు చెప్తే విను ఏమీ లేదండి కాస్త చిన్న చితకా పనులు చేస్తుంటే ఒళ్ళు కొంచెం తగ్గుతుందని అందుకే సరే ఓ టవల్ ఇవ్వు స్నానం చేసి వస్తా బెంగళూరులో పనులన్నీ ఏమయ్యాయి హ్యాపీగా పూర్తయ్యాయా హెవీ వర్క్ రా నడు విరిగేంత పని అనుకో సరే స్నానం చేసి రండి 5 నిమిషాలు వంట చేస్తాను 3 రోజులు హోటల్ ఫుడ్డే 4 చచ్చుంటుంది ఇవాళ ఇంట్లో ఓ పట్టు పట్టండి ఎస్ ఏమండి నేనే ప్రియ ప్రియనేనండి ఏం లేదు
ఇవాళ నైట్ నాతో భోజనం చేయాలి. ఏంటి సడన్ గా? ఎనీథింగ్ స్పెషల్ ఉంది? ఇవాళ ఓ అందాల రాసి పుట్టిన రోజు. ఏంటి? హేయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. తప్పకుండా వస్తా. ఇదేంటి, భోజనం చేసే టైంలో ఎక్కడికి బయలుదేరారు? మన వీరరాఘవ గారింటికి. ఆఫీస్ విషయం మాట్లాడాలి, వెంటనే వచ్చేస్తా. ఫోన్ చేసి వెళ్ళొచ్చుగా? వద్దురా గుండు, కడుపు మందంగా ఉంది. ఇవాటి కుదిలి ఇందా. ఇదేమిటి నాన్నగారు? ఇది తోలు, అది తోక. అయితే ఏమిటి? వేడి కడుపు మందంగానే ఉంది, కాస్త నడిపించు రాకూడదు. ఇలా చూడండి, నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నాను. వేర్రాకవడింటికేగా, ఇక్కడికి మూడో సందేగా పొరుగు అన్నట్టు మాట్లాడతావే. నీకు కడుపు మందం అన్నావు, నడిస్తే మంచిది నాయన. రారా. ఇక్కడ ఇక్కడ సుబ్బు, దిగు దిగు. సార్ సార్, ఎప్పుడండి? నీకు కూడా ఎందుకు నచ్చింది ఇల్లు? జంప్ జంప్, భయపడకు, ఏం చేయదు. ఏమండి, పెంచాలనుకుంటే ఏదో చిన్నపిల్లని తెచ్చి పెంచుకోవాలి. ఇంత పెద్ద కుక్కను తెస్తే ఎలా చెప్పండి? ఇది నువ్వు పెంచడానికి కాదు, మా పెంపుడు కుక్క సుబ్రహ్మణ్యం వాకింగ్ తీసుకొచ్చా. కరుస్తుందేమో. కరుస్తుంది కానీ నిన్ను కావదు. కూర్చో కూర్చో, భయపడదు. ఏం చేయదని చెప్పాను కదా. ఏయ్ సుబ్రహ్మణ్యం, చెకండి. ఏం చెయ్యి? అయ్యో నాకదు బాబు. ఏం చేయదని చెప్పాను కదా, భయపడదు. షేక్ హ్యాండ్, గుడ్ బాయ్. ఫస్ట్ క్లాస్, బ్రహ్మాండంగా తీసావు. అవును, బర్త్డే కదా, పుట్టినరోజు డ్రెస్ వేసుకోలేదు. ఇది పుట్టినరోజు డ్రెస్సేగా? నువ్వు పుట్టేప్పుడు దీంతో పుట్టావా? హలో అమ్మా లీలా, నేను వీరరాఘవేని మాట్లాడుతున్నాను. కాస్త మీ ఆయన్ని పిలుస్తావా? బాబాయ్, మీ ఇంటికే కదా వచ్చారు. ఇక్కడికే? అవును, కంపెనీ విషయం ఏదో మాట్లాడాలని మీరు రమ్మన్నారటగా. కంపెనీ విషయమా? నాతో చెప్పింది అదే బాబాయ్. ఇప్పుడు ఆయన అక్కడికి రాలేదా? లేదే. ఓ పని చేయమ్మా, అరుణ్ రాగానే నాకు ఫోన్ చేయమను. సరే బాబాయ్. మనవాడు పెద్ద ఊపిలోనే పడ్డట్టున్నాడు. దొరికిపోయేవరా అని చెప్దామంటే ఎక్కడికని ఫోన్ చేయను. అయ్యో పదకొండింది, బాగా లేట్ అయిపోయిందే. రేపు ఫోన్ చేస్తాలే. ఆటో 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 ఆటో. షిట్. రే సుబ్రహ్మణ్యం, నువ్వు నాతోనే ఉంటావా? గంగమ్మకి నిచ్చేసి గౌరమ్మకి సగమిచ్చేసిన శివుడా శివుడా శివుడా, ఇల్లాలిని వంచన చేసి ప్రియురాలి వంచన చేరే నరుడా నరుడా నరుడా. దైవంతో పోలిక పెడదారిని పట్టుటయేలా, ఈశా సర్వేశా తోడు దొంగలు ఎక్కడికెళ్ళి వస్తున్నారు? ఏడుకుంటున్నవాడా? కాస్త లేవండి. ఫోన్ చేశారా? చెప్పాను కదరా కడుపు బాగాలేదు. ఏమండి, మీరు వెళ్ళిన పని పూర్తయిందా? అయ్యో ఏం అడుగుతావులే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే అంతేరా, తల బద్దలైపోయింది అనుకో. మరి వీరరాఘవ గారు పాప అల్లాడిపోయాడు.
వాళ్ళ ఇంట్లో అందరూ బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి మరి నేను అడిగారు, నీకు చెప్పాను అనుకున్నానరా? చాలు, డైలాగ్స్ బాగానే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు చెప్పాక నేను వేరే గారింటికి వెళ్ళానని. వర్క్ ఎక్కువడం వల్ల కాస్త లేట్ అయింది. ఇంకెక్కడికి పోతాను? అక్కడికి కాదు మీరు వెళ్ళింది, బాబాయ్ ఎక్కడికి ఫోన్ చేశారు. ఎప్పుడు? 9:30 ఒకసారి, 10 నిమిషాల ముందు ఒకసారి చేశారు. ఎక్కడికి వస్తున్నారు? ఇలా చూడలే, ఊరికి విసిగించుకో. ఎక్కడికి వెళ్ళొచ్చాను నీకెందుకు? చిక్కు లేకుండా అబద్ధం చెప్పి అసలు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు? మొగడనక 1000 పనులు ఉంటాయి అని నీకు చెప్పాలా? ఎమోషన్ అవ్వదు, ఎమోషన్ వద్దు. ఎందుకులే చెప్పడం అనుకున్నాను, కానీ నువ్వు వదిలేట్లేవే. సరే ఇంకెందుకు దాయడం చెప్పేస్తా. నాకు సుధాకరణ ఓ ప్రాణ స్నేహితుడు ఉన్నాడని చెప్పాను గుర్తుందే? ఇలా చూడు, నువ్వు ఇలా మూతి ముడిచి కూర్చుని చస్తే చెప్పను. కళ్ళు తుడుచుకుని ఊ కొడుతూ విను. నీకు సుధాకర్ గుర్తున్నాడుగా, వాడు బెంగళూరు వచ్చాడే, పెద్ద డాక్టర్ అయ్యాళ్లే. మన గాజువాకలని ఇల్లు వాడు. కాలేజ్ డేస్లన్నీ ఒక టైప్లే. ఓ టైప్ అంటే? ఇదే అంతా నీకు విపులంగా చెప్పాలంటావు. ఒక టైప్ అంటే ఈ లేడీస్ విషయం అది ఇది. అపార్థం చేసుకోకు, నువ్వు అనుకునే తప్పేది జరగలేదు నా గుండూస్. ఇప్పుడు ఈ బ్లూ ఫిలిమ్స్ గురించి నువ్వు విన్నావుగా? బ్లూ ఫిలిం, బ్లూ ఫిలిం అవి చూడడం అంటే వాడికి ప్రాణం. వారానికి ఒకటైనా చూస్తాడు. అయితే బ్రహ్మాండమైన కొత్త క్యాసెట్ ఒకటి వచ్చింది, సాయంత్రం అలా చూద్దామని ఫోన్ చేశాడు. నేను ఇలాంటివి ఇంతవరకు ఎప్పుడు చూసాను కదా, లైఫ్లో ఒక్కసారి అది కూడా చూద్దాం అనిపించింది. వేదహోబర్రకి నాక పెళ్ళై 12 ఏళ్ళు అయింది, ఇద్దరు బిడ్డలకి తండ్రిని కూడా అయ్యాను. బ్లూ ఫిలిం చూసొస్తానని నీకు చెప్పానే అనుకో, ఊరుకుంటావా నువ్వు? అందుకే ఒక చిన్న అబద్ధం చెప్పాను. అయ్యా, ఆ సేవంతా చూడటానిక మీరు ఇంతసేపు ఉంది? లేవండి, వెళ్ళి స్నానం చేసి రండి. ఏ వీడియో కేసే కదా చూసింది, స్నానం దీనికి? వెళ్ళి స్నానం చేసి రండి. సరే, అర్ధరాత్రితో నీళ్ళ స్నానం చేస్తుంది రా దేవుడు. ఇప్పుడే వస్తాను. రండి రండి. ఎప్పుడు శుక్రవారం వచ్చేవారు, ఈసారి బుధవారం ఏమొచ్చారే, ఏమిటో విశేషం? అవునండి, ఇవాళ మా పెళ్లి రోజు. అలాగా, మహా సంతోషం. ఎన్నో సంవత్సరం? 12వ సంవత్సరం. మరి ఇంకే ఓ స్పెషల్ అర్చన చేసేస్తాను. రోహిణీ నక్షత్రే వృషభ రాశి జాతస్య అరుణాచల నామధేయస్య ధర్మం. ఏమి సరిగ్గా చూసావా? అసలు ఆయననా? పక్కనే ఉండి చూశాను, కావాలంటే అడుగు. అబద్ధం చెప్పారు ఎందుకు? నన్ను ఎందుకు మోసం చేశారు? పిల్ల మాత్రమేనా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్ట. ప్రియా నేను చెప్పి మాట్లాడకండి. ప్రియా ఊరుకు, ఊరుకు ప్లీజ్. తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. అందుకు నన్ను క్షమించు ప్రియా. పెళ్ళై 12 ఏళ్ళైంది, ఒక్కరోజు కూడా సుఖానికి నోచుకోలేదు. మొదటి రాత్రి నాకు తెలిసింది ఆవిడ కాస్త మైండ్ సరిగా ఉండదని. చిన్న విషయానికి గొడవ చేస్తుంది, ఎప్పుడు చూసిన హిస్టీరియా, ఏమంటే ఏం చేస్తుందని భయం. తగ్గిపోతుందిలే అన్నారు. ఎక్కడ 12 ఏళ్ళైంది, మనిషి మారలా. వదిలేద్దాం అనుకుంటే పిల్లలు పసివాళ్ళు, పాపం వాళ్ళేం తప్పు చేశారని. అంతే, నా తలరా తింటే అనుకుని నోరు మూసుకున్నాను. అప్పుడే నిన్ను చూశాను. నీకన్నా ముందు ఎంతో మందితో మాట్లాడాను, పరిచయాలు ఉన్నాయి, కానీ కానీ నీలోనే నేను మనసును చూశాను ప్రియ. ఐ మెషిన్ ఐ సారీ, ఐమ్ రియలీ సో సారీ. నా స్వార్థం కోసం నిన్ను ఉపయోగించుకోవడం తప్పే. ఇప్పుడు చెప్పు,
నువ్వేమన్నా వింటాను. చూడకూడదంటే మాట్లాడకూడదంటే మాట్లాడను, కానీ ఒక్కటి మాత్రం నిజం. నువ్వు లేని నేను బ్రతకలేదు. నేను చచ్చిపోతాను ప్రియా, చచ్చిపోతాను. ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ సో మచ్. మీ ఫ్యామిలీతో బెంగళూరు వెళ్ళాం కదా, ఆడ మా సంతోడు తీసింది. మీ అబ్బాయా? చక్కగా తీశాడు. అక్కడ మెందిగిన హోటల్ ఇదే మామగారండి. మామగారు రావేలేరా? రారా, కూర్చో. ఏమిటి కొత్త సినిమానా? సినిమా కాదే, బెంగళూరులో వీళ్ళ అబ్బాయి తీశాట. వీళ్ళను గుర్తుపట్టావుటే? ఎక్కడో చూసినట్టుంది కానీ టక్కర జ్ఞాపకం రావట్లేదు. అదేమిటి? రాధా కళ్యాణం భజనలో కలిసాం. కరెక్ట్ కరెక్ట్, గుర్తొచ్చారు కదా. ఎదుడు ఉసే లీలా, మీ ఆయనే? అవును. ఈయన ఎక్కడ కలిశారు? బెంగళూరులోనే. ఈయన గారికి మా ఇంటి ఆయనకి చాలా ఏళ్ళుగా స్నేహితం అంటుండే. ఈయన మీ ఇంటి ఆయనా? అవునండి. ఉసే లీలా, ఇదేమిటి మీ ఆయన పక్కన? అదేమిటి? అయ్యో, చెయ్యి కూడా మీద వేసింది. రామ రామ. అయ్య బాబా, ఇదేంటండి? మేమే ఆళ్ళిద్దరికి పరిచయం చేశామండి. ఎట్ట తిరుగుతున్నారేంటండి? ఎంత మోసం చేస్తారా? నా మాట వినవే గుండు. అసలు ఏం జరిగిందంటే గుండు, అమ్మో కాసేటం షాక్ కొడితే బాధపడతాను. ముందే చెప్తున్నాను, ఊరుకో. నా బుర్ర పాత్ర కొడితే నీ పసుపు కుంకాలు క్లోజ్. నేను చెప్పేది ఏమిటంటే మాట్లాడద్దు, యువత షోకులాడి. అది షోకులాడి కాదే, క్రాక్లాడి. అది నేనికే చెప్పద్దు, నేను క్యాసెట్ లో చూశాను. అంతనా తలరాత? నేను బెంగళూరు వెళ్ళిన ఫ్లైట్ లో అమ్మ ఎయిర్ హోస్టెస్ గా వచ్చింది. ఒకే హోటల్లో ఉన్నాం. ఒకే హోటల్ అన్నాను కానీ ఒకే రూమ్ అన్నది కదే. దాంది వేరే రూమ్, నాది వేరే రూమ్. ఆవిడది విదేశం అట, కొంచెం మోడర్న్ టైపు. చనుగా ఉండడం, మాట్లాడడం, కథ వాడేసుకోవడం, అమ్మాయికి అలవాటు ఉంటాను. నన్ను పట్టుకోవాలనుకుంది, పరిచయం అయింది, మాట్లాడుకున్నాం. అంతవరకే ఒట్టిటే ఉట్టు. చూడు, మిలిటరీ హోటల్కి వెళ్ళి మంచిని తాగుతాం కదా, అటువంటిదే నీతి ముట్టుకోలేదే. నిజంరా, నువ్వు బెంగళూరు వచ్చింటే అసలు గొడవ జరిగేదా? టికెట్ కూడా బుక్ చేశాక ఒట్టి పిసినారివి, ఖర్చు అవుతుందని నువ్వు రాలా? ఓ ఓ, నీ తప్పేం లేదు, తప్పంతా నాదే. కానీ మనస్ఫూర్తిగా నేను ఏ తప్పు చేయలేదురా. నన్ను నమ్మరా గుండూస్. నమ్మరా గుండూస్. ఏమన్నాడు చెప్పు లీలా. క్యాసెట్ లో చూసిన అమ్మాయి గురించి అడిగావా? నన్ను ఏం చెప్పమంటారు మామగారు? ఏ పాప ఎరగనని ఒట్టేశారు. పొరపాటు పనంటూ ఏం చేయలేదు, నన్ను నమ్ము అన్నారు. నువ్వు తలాడించావు. నేనేం చేయాలి మామగారు? కాదని ఎదిరించి ఆయనతో పోట్లాడే ప్రయోజనం? చూడలేరా, పిచ్చిదల్లా మాట్లాడుకు. పొరపాటు ఏం జరగలేదంటే నమ్మేశావో, నీ కొంప కుల్లేరైపోయినట్టే. తప్పేదీ జరగలేదంటే మనం ఎలా నమ్ముతాం? క్యాసెట్లో చూసాంగా భాగవతం ఒకరినొకరు రాసుకుంటూ భుజాన్ని చేతులు వేసుకుని తిరగడం, అది తప్పు కాకుంటే ఒప్ప. లేక మీ ఆయన సమాజ సేవ అనుకుంటున్నాడా? నాకు కొంచెం అనుమానంగానే ఉంది మామ. అయినా అనుమానించి నేనేం చేయగలను? అంతా నా తలరాత, నా కాపురానికి చెదరపట్టినట్టున్నాయి మామగారు. నీకు మాత్రమే కాదమ్మా, ఇది అందరి సంసారాల్లోనూ ఉన్నదే. కాలమే కాపురాన్ని చక్కబరుస్తుంది. అలా అని సమర్థించుకోమంటారా? నాకేంటి మామ తక్కువ? నీకేమీ తక్కువ లేదే, అన్నీ ఎక్కువే. అందుకు వెళ్ళు, వెళ్ళి అద్దంలో చూసుకో. సహమూళ్ళే కనిపించేది నీకు. మిగతా భాగం కనబడాలంటే స్పెషల్గా నీకోసం అద్దం చేయించాలి. వివాహాన్ని ముందు ఎలా ఉండేదానికి చెప్పు. నా దృష్టి పడుతుందేమో అనుకునేదాన్ని. నువ్వెంత స్లిమ్గా ఉండేదానివి, అప్పుడు నడుంకు వడ్డాన్ని పెట్టుకునేదానివే. ఇప్పుడు అది కాలిక్కడిలా కూడా చాలదే. నేను చెప్పేది వినుమామ. వారి అభిరుచులను తెలుసుకుని నేనే కదా వండి పెడుతున్నాను. వారి గుడ్డ మాయకుండా రోజు ఉతికి ఇస్త్రీ చేసి పెడుతున్నాను. వీటితో పాటు పిల్లల గురించి కూడా నేనే పట్టించుకోవాలి. నేను ఎక్కడ మామ లోడ్ చేసింది? నేను చెప్పేది విను. వంటగదిలో కరెంట్ స్టవ్లు, గ్రైండర్లున్నాయి. బాత్రూంలో వాషింగ్ మిషన్లు, హీటర్లున్నాయి. మనిషితో పని లేకుండా స్విచ్ చేస్తే పని చేయడానికి వేలాది మిషన్లు వచ్చినాయి. కానీ పడగదిలో భార్యకు బదులుగా ఏ మిషను రాలేదు. అందుకు తైతక్కలాడి నీ మొగుడు బల్లో వేసుకోమని నేను అంటలేదు.
ఇంట్లో వంట రుచిగా ఉంటే మగాడు హోటల్ పోతాడా? అభిరుచులు తెలుసుకో. ఆకలికి తృప్తి ఉంది కానీ ఆశలకు తృప్తి లేదే తల్లి. ఇప్పటికీ మీ ఆయన చూడు, జీన్సు టీషర్ట్లు వేసుకుంటూ చిన్న పిల్లవాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. వివాహానికి ముందు మనందరం అందాన్ని ఆరోగ్యాన్ని బాగానే చూసుకుంటాం. తాళి కంఠాన్ని చేరితే సరి, పెట్టని అన్నీ వదిలేస్తాం. అక్కడేనమ్మా మనం తప్పు చేస్తోంది. 60-65 వరకు మగాళ్ళగా ఆశ సావదాయే, 30-35కే మన శరీర తత్వం మార్చేస్తుంది. మగాళ్ళకి 40 ఏళ్ల పైనే కొత్త కోరికలు పుట్టుకొస్తాయని శాస్త్రం ఉంటోంది. లీలా, వాళ్ళ మనసును సభ్యంగా అర్థం చేసుకున్నామనుకో, ఇల్లే కైలాసం పొందే వైకుంఠం. నేనన్నది మనసుకెక్కిందనుకుంటాను. నువ్వనుకునే విధంగా నాలో ఏ మార్పు లేదు. అదే విధంగా నా కోసం నువ్వు మారాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అరే అన్నయ్య, ఇదేం చెల్లె చుడిదార్ వేసుకుని గెటప్ మార్చేసావు? నేనెవరో అనుకుని కంగారు పడ్డాను. ఊరికే అయినా వయసు తగ్గింది, అందంగానూ ఉందనుకో. అనాల్సిన వాళ్ళు అనలేదు, నువ్వు అంటున్నావు. అదే నీ అన్నయ్య స్పెషాలిటీ, ఎట్టాంటి గుట్టైనా ఇట్టే లాగేస్తాను. సర్లేరా, మన పెద్దాళ్ళిద్దరూ వచ్చేళ్ళారట. అమ్మా నాన్న గురించేగా, నీలాగే బుద్ధి పుడితే సడన్ గా వస్తారు, చూసిపోతారు. డ్రెస్ మార్చావు, హెయిర్ స్టైల్ మార్చావు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కానీ మొహంలో కళ్ళే లేదు. ఏంటి బావగారు ఏదైనా రూట్ మార్చారా? ఎలా కనిపెట్టావు? కడుపు నిండా తినేవాడు మానేశాడు అనుకో, డైటింగ్ అయి ఉండాలి, లేదా కడుపులో ఏదైనా హడావుడయి ఉండాలి. ఇవి కాక మూడోది ఉంది, ముఖ్యమైంది. బయట ఎక్కడైనా రుచి మరుగుండాలి చెల్లా. ఈ మూడోదే నాకు నిజం అనిపిస్తుంది. దట్ ఈస్ రుక్మాంగతరావు. మీ బావ కూడా ఎక్కడో ఎంగిలి పడుతున్నారనిపిస్తోందిరా. మా బావగారా? ఏమిటి అనేది? అవునరా, ఎవరో ఎయిర్ హోస్టెస్ అట, బెంగళూరులో కలిసిందట. దానికి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానంగా ఉందిరా. నువ్వు పెద్ద జేమ్స్ బాండ్ అని అంటావుగా, ఆ గుట్టు కాస్త లాగరా. నేను చూసుకుంటాను, నాకు వదిలే. ఈ మేడ మీద నేను చూస్తే బండారం మొత్తం బయటపడుతుంది. చూడు. సంచారం తీరేనా ఈ వ్యామోహం? నరుడా నరుడా నరుడా, సంతోషం కాదురయ్యా, సంతాపం చేరువయ్యా, ఈశా సర్వేశా, ఈ ఇద్దరు సతులేలా, ఏమిటి నీ లీలా, విధి వింతల ఈహేలా. గంగమ్మకి సిగనిచ్చేసి, గౌరమ్మకి సగమిచ్చేసిన శివుడా శివుడా శివుడా. ఏమిటది వాకిట్లో కూర్చున్నావు? ప్రయత్నిస్తున్నాను నడు రోడ్లు ఎలా బ్రతకాలా అని. ఏమైందో? ఇంకా ఏం కావాలండి నాకు? మీకు బుద్ధి ఉందా? ఇల్లు కూడా కొనిచ్చి దాంతో సెటిల్ అయిపోదావనా? నా మాట విను, ఇంట్లో పోయి మాట్లాడుకుందాం. పద నలుగురు వింటే పరుగు పోతుంది. పరుగు పోని, నాకే
తమరి నిర్వాకం వాళ్ళు విని సంతోషిస్తారు. నోరు మూసుకొని నా మాట విను. విన్నాను, 12 ఏళ్ళు విన్నాను. చెప్పే వాళ్ళకి వినే వాళ్ళు లోకు అన్నట్టు విన్నాను. అందుకేగా నా వెళ్తూ నాకు అనిపించింది, నీకోసం ఎన్ని నోములు, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, కనపడ్డ రాయికల్లా మొక్కాను. నాకోసం కాదు, నీకోసం. ఇప్పుడు ఎవతో కాకే తనిపోయింది. అది కాదు గుండూ, గుండూస్ గుండూస్ అని పిలిచినప్పుడల్లా ఏదో ముత్తుగా పిలుస్తున్నావు అనుకున్నానయ్యా. ఇప్పుడేగా తెలిసింది నేను గుండెలో ఉండటం నీ కళ్ళ గిట్లేదని. నాకు తాడు కట్టినప్పుడు నేను సన్నగానే ఉన్నాను, అందగానే ఉన్నానుగా. నీ సేవలు చేసే కదయ్యా నేను తెలావైద్ది. నీకు సన్నగానే ఉంటే నీ ఇష్టం నాకు ముందే నువ్వు చెప్పుంటే ఈ నా సంస్థ చేసిన చెల్లెల పనులు నేను చేసి కట్టుకున్నావాడిని కొంగులు ముడేసుకునేదానిగా. నేనేం చెయ్యను, నా శరీర తత్వం అంతా చచ్చింది. ఇద్దరు పిల్లల్ని కరిగేటప్పటికి ఇంకా ఊరిపోయాను. నేను బలసానని నీకు బక్కలు కావాల్సి వచ్చింది, సిగ్గులేదు నీకు, అదే తెలిసి పారేస్తాను. ఉంటే నేను లేదా అది ఎప్పుడే నువ్వు తెలుసాలి. లోపలికి పద. లోపలికా? నువ్వా వద్దా అనుకుంటున్నావా? కిర్చుడు, ఇది నా ఇల్లు, నాతో కాపురం చేసేవాడే నా ఇంట్లో అడుగు పెట్టాలి. అంటే నేను మొగుడు కదా? కాదు, ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇంకో దాన్ని కూడా నువ్వు మొగుడువే కనుక. కిర్చుడు, ఒకరికి ఒకరే భార్య భర్త అని అంటారే గాని భార్యలు భర్త అనలేదు ఎవరు. తెలుసుకో, నేను నీకు విశ్వాసంగా పడున్నానుగా, నువ్వు అలాగే ఉండాలి. ఏది నా మొహం చూసి చెప్పు, నేను ఎవరి దగ్గర పడుకుని వస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఇంకొక మాట నవ్వో పళ్ళు రాలుతాయి. ఏ రోషం వచ్చిందే? నాకు ఉంది రోషం. ఇలా చూడు, నా నిర్ణయం విను, నాకు మాత్రమే మొగుడు అని నువ్వు అనుకుంటే లోపలికి రా, లేదా తన దగ్గరికి వెళ్ళు. ఎవరు? అరుణ్. అరుణ్, ఏమి బాగా అప్సెట్ అయినట్టున్నారు, వాట్ హ్యాపెండ్? ఇంట్లో కూడా ప్రియా, నీ ఇక్కడ ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అది ఐ మీన్ పర్మనెంట్లీ. మీ ఇంట్లో ఇక నేను ఇంటికి వెళ్ళాను శాశ్వతంగా. అక్కయ్యా ఆడో కక్క, మేమంతా ఉన్నాం కదా, ఏదో కోపంలో ఇల్లుంటారు, ఇంటికి రారా ఏంటి? వారి ఇల్లు వదిలి వెళ్ళి వాళ్ళకి 3 రోజులైంది, నాకు భయంగా ఉంది. అమ్మడో, కానీ కానీ నేను మాటంటే నీకు కోపం రాదు కదా, ఈ భయం నీకు ఆనాడే ఉండాలా? వాకిట్లో నిలబెట్టి నలుగురు ముందు నీ ఇష్టం వచ్చినట్టు చాడామాడా దులిపేశావు, ఆడిపోయాడు. పెళ్ళంచి అన్న చా అన్న చెంగట్టుకుని వెనకాలబడి తిరగడానికి ఆడేమన్నా నాడంటాడు అనుకున్నావేంటి? ఏమిటన్నయ్యా మీరనేది? చిన్నలు దేనికని నేను ఆయన అడగటం తప్ప? తప్పు లేదు, తప్పే లేదు. అడిగిన చోటు అరిసిన తీరు ఒక్కటే తప్పు. ఆలు మొగలన్నాక ఏ ఉంటాయి, అందుకని ఏదని పడతావా? నాలుగు గోళ్ల మధ్య అడగాల్సిందాన్ని నలుగురు ముందు అడిగావు, రోషం వచ్చి గేటు దాటి ఉడాయించాడు. ఈ కాలంలో హత్య చేస్తేనే కోర్టు కేసు సాక్ష్యాలు చూస్తే తీర్పిచ్చేది, నువ్వు సూటెడ్ సైట్ అని ఒక్కసారిగా తేల్చి పారేశావు. అమ్మడో, ఇల్లాలికి శాంతం ఉండాలి, సహనం ఉండాలి, మొగుడంటే దేవుడితో సమానం కదా, ఆలోచించి తిట్టాలి. ఏమంటావా? జోక్ ఏంటి? అయ్యా అవును, అందరూ నాది తప్పనండి, ఆయనే వెనకండి. ఏమైనా 12 ఏళ్ళ స్నేహం కదా మీది, వెనకేసుకొస్తున్నారు. ఏంటి మామా ఎవరం లేకుండా ఆ మాటలు? సిన్నిల్లుంటే నువ్వు తప్పులేదంటావేంటి? తప్పులేదని ఎవరంట? భద్రం, అసలు మడిసికి రోగాలు రాకూడదు. నా సీటుకు చెప్తావే? అమ్మడో, భద్రానికి రోగాలు రాకూడదు. మడిసికి రోగాలు రాకూడదు. ఒకవేళ వస్తే అవి నయం చేయించుకోవాలి, అది వదిలేసి ఇంట్లో చెడిపోమని చెప్పొచ్చేంటి? అలా అనుకుంటే 10 లక్షల మంది మొగుళ్ళని గెంటేయాలి, ఎందుకంటే అంతమందికి ఎయిడ్స్. సరే అది వదిలి, నీ మొగుడికి ఆ అమ్మాయికి 3 నెలల నుంచి అలాంటిది ఉంది. ఒక్క రాత్రి అయినా అక్కడ పడుకున్నాడా? పెళ్ళామని నీకు భయపడి ఇక్కడికి వచ్చాడు కదా, అది ఆడు నీకు ఇచ్చిన మర్యాద. అది అర్థం చేసుకోకుండా అదో నేను అని పరీక్ష పేపర్లో ఇచ్చినట్టు ఛాయిస్ ఇచ్చేసావు కదా. ఏ మొగాడికైనా నువ్వే సెలెక్ట్ చేసుకుని ఛాన్సో ఛాయిసో ఇవ్వనే ఇవ్వకూడదు, ఇస్తే రెండోదే కోరుకుంటాడు. గ్యారంటీగా చేస్తారు కదా గ్రహణం పట్టిన వాళ్ళు.
ఎన్ని నోవులు ఎన్ని వ్రతాలు ఆయన క్షేమంగా ఉండాలనే కదా నేను వేడుకుంది వేడుకున్నందుకే వాడు హాయిగా అక్కడ ఉన్నాడు ఏ దేవుణ్ణి వేడుకున్నావు వెంకటేశ్వర స్వామి అదే ఆయనకే ఇద్దరు రెండోది లేకుండా ఉండాలంటే ఆంజనేయుడు ఎప్పుడో వేడుకుని ఉండాల్సింది అది రోకలే సరే ఏదో ఒకట్లే జరిగిందని గురించి ఇప్పుడు ఏం మాటలు జరగబోయేదని గురించి తప్పకుండానో అంత సవ్యంగానే జరుగుతుంది దీపావళి వస్తుంది కదా పెళ్ళడానికి బదులు చెన్నెళ్ళు పెట్టచ్చు పిల్లలకి బదులు ఏళ్ళు పెడతాడు పండక్కి పిల్లల కోసం ఖచ్చితంగా వస్తాడు మాతో పట్టుబట్టి దీపావళికి రాకపోతే సంక్రాంతికి వస్తాడు పక్కనే కదా అయ్యో దేవుడా క్రిస్మస్ అని చెప్పు వాడు ఆడి గురించి నాకు తెలుసు ఓ చిన్న మాటన పడేవాడు కాదు సేదోడు వాదోడుగా 12 ఏళ్ళు కాపురం చేసి నువ్వే ఒక్కసారి నోరు జారావని అక్కడికి వెళ్ళిపోయాడే అమ్మాయి ఏమనక్కర్లేదు సిరుబురు మంటే చాలు ఇక్కడికి వచ్చేస్తాడు అంత సవ్యంగానే నేనేం చేశానే సో ఏడవకూడదు సైనిస్తుంది కదా తలనొప్పి వస్తుంది ఆడినే చూసుకుంటాగా నాకేం అర్థం కావట్లా నువ్వు రానంటే ఏంటి అర్థం ఇంటికి రానని అర్థం నేను ఒక మగనన్న జ్ఞానం ఉంది అతనికి అది నాకేం తెలుసురా నన్ను వాకిట్లో నుంచోబెట్టి నన్ను వాకిట్లో నుంచోబెట్టి 10 మంది ముందు తను నా పరువు తీస్తుంటే నేను తోకాల్చుకుంటూ వెనకాల పోవాలంటావా సపోజ్ మీ ఆవిడే ఆ మాట అనుంటే మా ఆవిడ ఎందుకు నిన్ను అంత మాట అంటుంది నీతోనే రా నన్ను ఎందుకు అంటుంది నీకు చిన్నెళ్ళుంటే నాకు అసలు చెన్నెళ్ళు లేదే ఉన్నది డిస్పెన్సరేగా ఊరి నాయను సపోజ్ నాలాగే నువ్వు ఒక అందమైన అమ్మాయిని చూసి ప్రేమించి ఒక చిన్నెళ్ళు సెటప్ చేసావనుకో అప్పుడు మీ ఆవిడ తాసు చూపించి నన్ను కూడా జాడగొట్టేసేలా ఉన్నావు ఇప్పుడున్న ధరలు చూస్తుంటే సారీ అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు ఇంకా చిన్నెళ్ళు ఉంటాం మరీ తప్పు ఇలా చూడు తప్పేదో ఒప్పేదో ఆలోచించే స్టేజ్లో నేను లేను గౌరవించని గడప తొక్కద్దు అంటారు నీకు తెలుసుగా తెలుసురా అదంతా ఆ కాలంలోరా ముందు గడప కాదంటే పెరటాటరా పెరటాటంటే అదంతా కోనసీమరా ఓహో పెరటాటంటే కోనసీమ కొట్టానంటే గోప గోయమంటది గోపంటే కోపం వచ్చింది కదా నాకు అంతేరా నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వులాటగా ఉంది సరే ఓ పని చేద్దాం ఇద్దరం కలిసి ఇంటికెళ్ళి కూర్చొని ఓ పరిష్కారం ఆలోచించుకుందాం అది జరిగే పని కాదురా కోరి కొరుగుతో తలగొక్కునట్టు అవుతుంది ఏంట్రా పాపం పెళ్ళాన్ని అట్టుకుని కోరివి గీరి వెంటావు నేను కోరివంది నిన్ను ఎందుకనవు నీకు మందు మాకో పెట్టుంటదరా ప్రియ ఏం తక్కువరా లీలావతికి ఏం తక్కువేం లేదు బాబు అన్నీ ఎక్కువే పొగరు కొవ్వు సరే అది వదిలే ఇప్పుడు దీపావళి వస్తుందా ఓ 5 నిమిషాలు ఇంటికి వచ్చి వెళ్తే సంటోళ్ళు సంతోషపడతారు కదా వద్దురా పండగలేదు గండగలేదు ఎంతకేమంటారా నువ్వు బిల్లు నిన్ను పే చేయమంటున్నా మామా గొలుసు ఎర్లస్ ఇక్కడ పోయింది కదా బయటికి థ్యాంక్ యూ ఇదేంటి బాబా ఇంట్లోకి పంచి మడిసి కట్టుకున్నావు తెలుసో సరిగ్గా అయ్ బాబోయ్ ఇదేంటి బాబాయ్ దీపావళి రోజు కూడా అలా కూకున్నారేంటి మీ ఇంటి కుక్క కూడా మొహం ఎలాడేసింది బాబయ్యా ఇదిగో పిల్లలు ఈ జాగ్రత్తగా కాల్చుకోండి ఈ కట్టుకోండి అయ్యా కట్టుకునే కాల్చుకునే అది వాళ్ళు చూసుకుంటారులేవో నువ్వు పిండి వంటలు తీయి ఇక పిండి అంటే పటాసులు జాగ్రత్త కరిచిందంటే తర్వాత బోర్డు చుట్టూరా ఇంజక్షన్లు పడవాలి కుక్కకి బాబాయ్ ఇది చెక్కడాలు భద్రావతి చేసింది చూసి కొరకండి పళ్ళు పటాసుల్లో వెళ్ళిపోతాయి అప్పర్లో ఉందంటే మావా వస్తాను బాబాయ్ అరే రే 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 ఏంటమ్ముడు ఇది దీపావళి రోజు కూడా ఇల్లంతా ఎరుగు సప్పుడు లేకుండా చీకట్లో ఉన్నట్టుగా ఉంది కూలింగ్ గ్లాసులు తీసయ్యా పిల్లలేం పాపం చేశారంట నలుగెట్టి తలక నీళ్ళు ఇక అవునక్క పిల్లల్ని చూడటానికి వస్తారని మీరు అన్నారుగా ఇప్పుడు ఏమైందంట ఉగాదికి వస్తాడు ఉగాదికి దీపావళికి వచ్చి పోవడానికి ఆయన పండగ మొగుడా ఇలా చూడమ్ముడు అది పగులుద్ది కానీ ఇలాగిస్తే కొన్ని చూసి చూడట్టు వదిలేయాలా వదిలిపెట్టను ప్రయత్నిస్తాను మిమ్మల్ని నమ్మి ఒక్క ప్రయోజనం లేదు వాకిట్లో నిలబెట్టి తగు పెట్టుకున్నావా అది ఒక సాకన్నయ్యా ఆయన రాలేదనుకో వచ్చేటట్టు నేను చేస్తాను ఏం చేస్తావు అమ్మడు మానవ ప్రయత్నం మానేసి అంత తల రాత ప్రాప్తం అంటూ కూర్చోవడం మంచిది కాదు ఆయనంతటా ఆయనగా వచ్చేటట్టు చేయబోతే చూడండి
అయ్ బాబోయ్ ఏంటా సణుగుడు అక్క చెప్పిందే కరెక్ట్ సో సరే ఈ పతి భక్తి ముక్తి అని కూర్చుంటే పని జరగదు ఇక పాచిక వెయ్యాల్సిందే ఎవరు మీరు బెల్ ఎందుకు కొట్టారు హలో హలో ఏమే నా వికారపు సుందరి ఎక్కడ ఆయనా ఎవరు నిన్నుంచుకున్నవాడు ఇది చూడండి అసలు మీరెవరు ఏ చెప్పు తీసుకొడతాను నువ్వేదైనా అడగటానికి నేను అడగాల్సింది నువ్వు అడుగుతున్నావా తెలియకేదో రాంగ్ నంబర్కి ఫోన్ చేశారు రాంగ్ నంబరా ఎవరిదా రాంగ్ నంబర్ నీదా నాదా పిల్లవాయన్ని అరుణ్ అరుణ్ హే డాడీ 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 అమలు అరవింద్ ఇక్కడికి ఎందుకు వచ్చా అమ్మ ఫోన్ చేసింది అడుగు అమ్మ హలో నేనే మాట్లాడేది లీలావతి మీ అర్ధాంగిని జ్ఞాపకున్నానా ఏమిటి లీలాది ఎందుకు వాళ్ళని ఇక్కడ పంపావు ఇంకెక్కడికి పక్కింటి వాళ్ళ దగ్గర పంపించనా మీరేగా వాళ్ళకి తండ్రి అందుకే మీ దగ్గర పంపించాను ఇక వాళ్ళని మీరే చూసుకోండి మన వల్ల కాదు లీలా నేను చెప్పేది ఇక నా వల్ల కాదు స్వామి లీలా నా మాట ఐఎమ్ సారీ ఏముంటుంది పిల్లలిద్దరు ఇక మన ఇంట్లోనే ఉంటారు చాలా మంచి వాళ్ళు నేను విసిగించరా మన ఇంటికి రావట్లేదండి డాడీ అయ్యో ఒకటే ఊరుములు మెరుపులు కుంభవృష్టిలా వానొస్తుంది అక్కడ పిల్లలు ఎలా ఉన్నారో ఏమో చాలా పెద్దదైంది పిల్లలిద్దరూ పడుకున్నారు మంచిది చాలా సంతోషం మీరు అక్కడే పడుకుంటే పోలా కోఫా లేకపోతే ఏమిటండి ఎందుకు వాళ్ళిద్దరిని ఆవిడ ఇక్కడికి పంపాలి తండ్రితో పాటు కొనాళ్ళు ఉంటారులే అని అనుకుంటుంది ఇంకెందుకు ఏం కాదు మన ఇద్దరు సుఖంగా ఉంటే చూడలేక మీ ఆవిడికి కడుపుమంట అందుకే పిల్లలిద్దరిని అడ్డం పెట్టుకుని సాధించాలని చూస్తుంది సర్లేదు ఇప్పుడు ఎందుకు దాని గురించి మనకు గొడవ ఎందుకంటే వాళ్లతో వేగాల్సిందని నేను మీ అబ్బాయి కాస్త పర్వాలేదు మీ అమ్మాయి ఉందే మహా డేంజర్ నన్ను చూస్తే మొహం మార్చుకుంటుంది ముందు వాళ్ళు అక్కడ దింపేసిరండి ఏమాట ప్రియా వద్దని తిరిగిచ్చేయడానికి వాళ్ళు ఏమైనా బజార్లో కొన్న వస్తువులు అనుకున్నావా వాళ్ళు నా బిడ్డలు ప్రియా క్లైమేట్ చాలా బాగుంది టైం వేస్ట్ చేయకో ఏమిట్రా ఒకటే ఉరుములు మెరుపులు అక్కడ భయంగా ఉంది నాన్న ఉరుములు మెరుపులు మీరు ఇంకెళ్ళి పడుకోండి పడుకో నేను అక్కడ పడుకుంటాను వీళ్ళిద్దరితో పాటు తవరి ఇక్కడ పడుకోండి ప్రియా పడుకోండి అరవింద్ అమలు టిఫిన్ తీసుకొచ్చాను తొందరగా రండి ఏ నాకు ఆఫీస్ టైం మొత్తం త్వరగా రండిరా ఈ టైం ఆడలేట్రా స్కూల్కి లేట్ అవుతుంది ఇంకా యూనిఫామ్ వేసుకోలేదే తెలియదు నాన్న ఎప్పుడు అమ్మే యూనిఫామ్ వేసేది నాన్న అయ్యో యూనిఫామ్ వేసుకోవడం కూడా తెలియదా తెలుసు కదా మరి వేసుకోవడానికే తలపెట్టు తలపెట్టు నువ్వేంటి అలా నుంచున్నావు వెళ్ళి తల దూకపో ఆగాల నీ షర్ట్ ఎక్కడరా నీ షర్ట్ ఎక్కడా అయ్యో టైం అయిందిరా ఎక్కడా రండి సార్ మీకోసం వెయిటింగ్
నేను అరుణాచలం గారి ఆవుని ఇక ఈ ఆవుదోళ్ళు మేపడం నావల కాదు అందుకే మీ చిన్న ఇంటికి పంపాను ఇక వాటి బాధ్యత కూడా మీదే లీలావతి సార్ నేను ఈ కాలనీ అసోసియేషన్ సెక్రటరీని ఇవి మీవేనంటక ఇవన్నీ ఇక్కడ ఉండకూడదు సార్ కాలనీ రెగ్యులేషన్స్ సార్ ఈ ఒక్క పూట ఉండరేమండి సాయంత్రం వచ్చి నేను తీసుకుపోతాను ఒక క్షణం కూడా ఉండకూడదు ఏమిటి సార్ ఆవును కట్టేసుకుంటే ఏంటి అవును సార్ ఆవే కదా కట్టేస్తానంటారు ఇక్కడ మూడో ఫ్లాట్ లో సర్కస్ కంపెనీ ఆయన ఉన్నాడు నా ఫ్లాటే కదా సింహం పులి అవన్నీ తెచ్చి కట్టేసుకుంటానంటాడు ఏమంటారు ఒప్పుకున్నావా రూల్స్ అంటే రూల్సే సార్ ఇక్కడ కుక్కొక్కటే అలౌడ్ మనుషులు కూడా మన ఫ్లాట్స్ లో ఈ గొడ్డు గోదా గాడి దగ్గర తెచ్చా గుర్రం అవన్నీ ఉండకూడదు సరే సరే రండి కామానికి లొంగ్యావంటే సంఘానికి చేటయ్యే ఉర నరుడా 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 ఒక తప్పుని దాచాలనుకుని పలు తప్పులు చేసేవయ్యా నరుడా 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 తప్పంటే నిప్పురయ్యా తప్పించుకుపోలేవయ్యా ఈశా సర్వేశ ఈ ఇద్దరు సతులేనా ఏమిటి నీ లీల విధి వింతల ఈహేలా గంగమ్మకి సిగనిచ్చేసి గౌరమ్మకి సగమిచ్చేసిన శివుడా 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 ఇల్లాలిని వంచన చేసి ప్రియురాలి పంచన చేరే నరుడా 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 ఎలా ఉన్నారా బాగున్నా అమ్మా కూర్చో అమలు క్యారెస్తి ఇదేమిటి ఇడ్లీలని ఎండిపోయాయి ఎప్పుడు ఉంటే నాన్న ఎప్పుడు హోటల్ నుంచే తెస్తారు ఏ ఆవిడికి వంట చేయడం తెలీదా వండుతుందమ్మా కానీ మనమే తినలేం ఎప్పుడు చూసినా చికెన్ మటన్ నానిచ్చమ్మా వంటగదిలోకి వెళ్తే కంపు కొడుతుందమ్మా ఏం కొడుతుంది కంపమ్మా కంప్యూటరా వాసనమ్మా ఏ మీ నాన్న నాన్ వెజ్ తింటున్నారా అవునమ్మా ఏరా మీ అమ్మ గురించి మీ నాన్న ఎప్పుడైనా అడిగారా లేదమ్మా ఒక్కసారి కూడా అడగలేదా లేదు అమ్మా నాన్న ఎప్పుడమ్మా మన ఇంటికి వచ్చేది అది మీ చేతుల్లోనే ఉందిరా అక్కడ మీరు చేసే అల్లరి తట్టుకోలేక అది ఇంట్లోంచి పారిపోవాలి మా సింతేనా సరే తినండి రేపటి నుంచి నేనే భోజనం తీసుకొస్తాను నేను పని చేయనా ఏంటి నీకేదైనా చేసి పెట్టందా నీకు స్టవ్ వెలిగించడం తెలుసా అక్క టిఫిన్ చిత్రకన్నా
ఇవాళ ఏం చేసి తీసుకొచ్చాను తెలుసా మీకోసం ఏంటి అలా ఉన్నారు టీచర్ తిట్టిందా ఏంటి బయడుస్తున్నా ప్రియా కొట్టింది ఎందుకు నీ వల్లే నువ్వేగా అల్లరి చేయమన్నావు చేసావు కొట్టింది మీ నాన్న ఉన్నారా ఉన్నారు కొడుతుంటే మీ నాన్న చూస్తూ ఊరుకున్నారా లేదు ఇద్దరు గొడవపడ్డారమ్మా గొడవపెట్టుకున్నారు కదా అమ్మా అది మా నాన్న లేనప్పుడు కొడితే మేము ఏం చేయం కరెక్ట్ నేను దాని ప్లాన్ వేస్తాను ఎవరమ్మా ఆయన చెప్పలే చిన్న వయసు నుంచి మీరు ఆయనకి తెలుసునని చెప్పారు ఒకవేళ మీ ఊరు నుంచి ఎవరైనా వచ్చారేమో అరుణ్ పేరు అడిగావా పేరు అడగల చిన్నప్పుడు ఎత్తుకుని కూడా ఆడించారట ఎవరై ఉంటారు ఆడ్రా నాన్న రానా ఏ బిట్రా ఏం కాంపరా ఇది మన ఇంట్లోలాగా బొంబాయి లెట్రిన్ కట్టకూడదు లేకపోతే బాత్రూంలో తొట్టిలా కట్టడమేమిటి కడుపులో ఒకటి గుడగుడ వచ్చి రాగానే తెగ అవస్థ పడ్డానరా అయ్యో నాన్న ఆ స్నానం చేసేటప్పు అందులోనా ఇదేనా నీ సెటప్ గోగ పుల్లకి గుడ్డ చుట్టినట్టుంది దీనికోసమే నువ్వు కంపోజర్ వచ్చేసింది అంతా నీ కర్మరా ప్రియా మా నాన్న ఇక్కడ నాన్న నేను అడిపక్కే వెళ్తున్నాను రండి ఇంట్లో డ్రాప్ చేస్తా ఎందుకు నేను ఇక్కడ ఉందావనే వచ్చింది అయ్యయ్యో నాన్న ఏమిట్రా అబ్బాయి నీ బిడ్డలు నీ దగ్గర ఉండొచ్చు నా బిడ్డ దగ్గర నేను ఉండకూడదా అబ్బా ఇక్కడ ఉండడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోజు హోటల్ భోజనమే ఏ దీనికి వంట రాదా అదే అది కాదు పిచ్చి తండ్రి నువ్వేం దిగులు పడకు నాకు వంట తెలుసు నేను చేస్తా అమ్మో మీరు వంట వండుతారా నా మాట వినండి నాన్న నోరుమీదా నేను వండింది నీకు నచ్చకపోతే వీధిలో పారే అరుణ్ కొంచెం మీరు ఇలా వస్తారా సుబ్రహ్మణ్యం ఏమిటి ప్రియా మన మంచం ఇక్కడ నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు నన్ను అడగండి మీ మంచాన్ని పక్క రూమ్లోకి మార్చాను దేనికి చెప్పండి ఇలా చూడు నేను ఒకడిని పిల్లలు ఇద్దరు సుబ్రహ్మణ్యం ఒకడు మాకు ఆ చిన్న రూమ్ చాలురా మీరెక్కడున్నా ఒక్క మంచం చాలు పెద్ద రూమ్ మీకు దేనికి ఆ పక్క రూమ్లోనే ఉండండి అరుణ్ దిస్ ఇస్ టూ మచ్ కాదు ఫోర్ మచ్ నేను ఇద్దరు పిల్లలు సుబ్రహ్మణ్యం మొత్తం నలుగురం ఐ డోంట్ బిలీవ్ దిస్ సెకండ్ ఇవ్వు సెకండ్ ఇవ్వరా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది వాడి డ్రాయర్ ఇది నా గోజి టేరండ్ వేరు వేరంటారు అంటే ఒకటి చించి కట్టేది ఇంకోటి కట్టేసి చించేది అరుణ్ ఏమిటి ప్రియా చూడండి మీ నాన్నగారి నిర్వాకం అయ్యో ఏమిటి నాన్న ఇది కనీసం తుండు గుడ్డ కట్టుకోవచ్చు కదా ముందు ఇవన్నీ ఇక్కడ తీసేసి మేడం మీద ఆరైంది ఇదొకటి బాకీ తీసుకెళ్ళండి అక్క ఏంటో చేసేది చూస్తుండు ఒరే పిల్లలు రండరా ఆడుకుందాం ఎక్కడికి వెళ్దాం తాతయ్య పార్కుకు పోదాం మనవడా రండి
రా పిల్లలు ఇంటికి వెళ్దాం ఇప్పుడు తృప్తనా ఏకంగా ఇల్ల తలపెట్టాలనుకున్నారా అదే షట్ అప్ ఇంకొక క్షణం మీ ముగ్గురు నా కళ్ళ ముందున్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు వెళ్ళిపోండి మీ ఇంటికి వెళ్ళిపోండి కుక్కతో సహా వెళ్ళండి గెట్ అవుట్ గెట్ అవుట్ ऊपि तपो विधा मन इंटेल अच्छा जन्म मारे अंके मेमा इंटर वेतना नीक मनसू उच्च चेर సరే కార్లో కూర్చోండి ఇంటి దగ్గర దించుతా పోరా నువ్వు నీ పొడి కారు వాళ్ళందరూ ఇంట్లోంచి వెళ్ళిపోమని నువ్వు చెప్పావా అవును ఎందుకు ఎందుకు వాళ్ళనే వెళ్ళడగండి లుక్ ప్రియా దిస్ ఇస్ గెట్టింగ్ ఎ బిట్ టూ మచ్ వాళ్ళు నా పిల్లలు ఆయన నా కన్న తండ్రి వాళ్ళని వెళ్ళిపోమని ముందు నాతో మాట చెప్పాలి అది కాదండి అసలు వాళ్ళు ఏం చేశారో మీరు తెలియక మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేసినా సరే నన్ను అడగకుండా నువ్వు ఆ పని చేయకూడదు వాళ్ళని పంపడానికి అసలు నువ్వెవరు అట్లీస్ట్ ఆయన వయసుకి నేను గౌరవం ఇచ్చావా 12 ఏళ్ళు ఒక్కసారి నా భార్య ఆయనతో ఇలా ప్రవర్తించలేదు కన్న తండ్రి కన్నా ఎందుకు పంపినట్టు మీ నాన్న ఒక్కడి మాత్రమేనా ఇద్దరు పిల్లల్ని కుక్కని గొడ్లని నా ఇల్లు దొరికిందా అందరినీ నా తల కంటి కట్టాలనుకుంది క్రిమినల్ బ్రెయిన్ అని నాకు బాగా తెలుసు లడి బిక్ ఏయ్ నా భార్య గురించి ఇంకొక మాట నా సరే నీ ప్రాణం తీసి పారేస్తాను రాస్కల్ దాని కాలి కోడి కూడా సమం కాదు నీ హద్దులను ఉండు ఫోటోలో ఉన్న వ్యక్తి 10 రోజులుగా కనిపించటలేదు ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు పేరు అరుణ్ తప్పించుకుపోయిన రోజు నీలి రంగు చొక్కా తెల్ల రంగు ప్యాంటు వేసుకున్నారు ఈ వ్యక్తి గురించి వివరాలు తెలిస్తే దగ్గరున్న పోలీస్ స్టేషన్ లో తెలియపరచవలెను ఇట్లా భార్య లీలావతి అశిషో ఏంటి మా ఆయన నీకు తెలుసమ్మా ఆయనకి ప్రియ ఒకటే అనుకున్నాను ఇప్పుడు నువ్వు కూడానా అయ్యో మా ఆయనకి చిన్న ఇల్లు ఒకటే అనుకున్నాను చివరికి చిన్న కాలనీ ఉన్నట్టుందే అయ్యో తెలిసింటే వారితో నాకు డైరెక్ట్ గా పరిచయం లేదండి కొన్నాళ్ళు ప్రియతో రూమ్మేట్ గా ఉన్నాను ఆ విధంగా పరిచయం నిన్న సాయంత్రం చూశాను మీ ప్రకటన సరే మీతో నాకు తెలిసిందంతా చెప్దాను వచ్చాను ఏమ్మా ఈ విషయం ఇప్పుడు చెప్పే కన్నా ఆ ప్రియాకి కాస్త ముందే తెలియజేస్తుంటే నా మొగుడు నాకు దూరమయ్యేవాడు కాదు కదా నేను ఎన్నోసార్లు అన్నాను ప్రియకి వినే గుణం లేదు రాజా అని ఒక అబ్బాయి ఉన్నాడు దీన్ని ప్రాణంలా చూసుకునేవాడు అతన్ని కాదని మీ ఆయన పట్టుకుని ఊరేగుతోంది ఏ రాజా ప్రియ ఆఫీసులోనే వర్క్ చేసేవాడు చాలా మంచివాడు దీన్ని పిచ్చిగా ప్రేమించాడు అతను ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా తెలుసమ్మా అదంతా నిజమే అనుకోండి కానీ మీ భర్తను వదిలేసి ప్రియ వస్తుందనుకుంటున్నారా అది మీ చేతుల్లోనే ఉంది నాకు అర్థం కాల ఆయన వదిలేసి ప్రియా వస్తే తనని మీరు పెళ్లి చేసుకుంటారా
మనసిచ్చిన మగవాడికిది భరించలేని విషయం అని నాకు తెలుసు. కానీ ఒక విషయం, మీరు అమ్మాయిని ప్రేమించటం అనేది నిజాయితీతో కూడుకున్నదే అయితే ఏదో పిచ్చిది వ్యామోహంలో పొరపాటున తప్పు చేసిందని క్షమించొచ్చుగా. యు ఆర్ రైట్. తను మనసు మార్చుకుని మళ్ళీ వస్తే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ప్రేమ అంటే ఏంటండి? త్యాగాల కూడిక, స్వార్థాల తీసివేత, క్షమించడం అంతేగా. నాకు తెలిసింది మాత్రం అదే. అయ్యో ఇదేంటండి, ఈ మాత్రానికి ఎమోషన్ అయితేలా? ఇంకో ఆడదంతా కాపురం చేసి వచ్చే మీ భర్తని తిరిగి మీరు స్వీకరిస్తున్నారా లేదా? నేను అంతే. రాజా, వయసులో మీకన్నా పెద్దదానయ్యాననే తప్ప, లేకపోతే మీ కాళ్ళు కడిగి రుణం తీర్చుకునేదాన్ని. చాలే ఊరుకోండి, నేనేం చేయాలో చెప్పండి. వచ్చే బుధవారం సాయంత్రం 4 గంటలకి ఈ అడ్రస్కి రండి. వచ్చి అక్కడికి వస్తే మీకే తెలుస్తుంది. రాముడు వదిలేది? మీ వదిన మొక్కుబడి ఉంది కదా అని ఊరెళ్ళింది. ఎవరికి? తిరుపతి. కూర్చోండి అన్నయ్య. ఏ విషయమైనా ఫోన్లు చెప్తే పోయేదిగా, నువ్వెంత దూరం రావాలేంటి? ఫోన్లు ఎంతసేపు మాట్లాడతావు, స్ట్రైట్ గా మాట్లాడదామని ఇక్కడికి వచ్చింది. సరే చెప్పు. చిన్నవాళ్ళ వల్ల పని జరగలేదు, పెద్దవాళ్ళ వల్ల పని జరగలేదు, ఇప్పుడు మీరు వెళ్ళక తప్పదు. ఏంటమ్మడి ఇది, ముందు నువ్వు చూసే కేసో దాగు. మీరే నా కడతా రాయదు, ఆయన అక్కడి నుంచి మీరే రప్పించాలి. అందుకు నేనేం చేయాలంట? మాట వరుసగా అంటున్నాను, ప్రియాని ఎవరో మహా ఇదిగా ప్రేమించాడనుకోండి, అదే నీ మొగుడు. అయ్యో, నా మొగుడు కాదు, నీ మొగుడు కాదు, అతను ఇంకోడు, వినండి. సరే, ప్రియా మీద వారికి వెగుటు పుట్టింది అనుకుంటాను, దానికి మనసు విరిగి ఉంటుంది, ఓదార్చడానికి ఒకటి కావాలిగా. ఇలాంటి సమయంలో వాళ్ళిద్దరిని మనం ఒకటి చేస్తే కలిపేద్దాం. ఎవరతను? ఇందాక అన్నానుగా, ఒక ఆయన ప్రియాని ప్రేమించాడని. వాడు దానికి మీ సహాయం నాకు కావాలి. నేనా? వాడేనా వీడు? భద్రావి తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి. అయ్యో, నీకు ఇలాంటి పని చేయమని చెప్తానా? అందుకు వేరే ఒక ఆయన ఉన్నారు, రాజారా అతని పేరు, నేను వెళ్ళి అతనితో మాట్లాడాను. ఈయన అక్కడ చేర్చాలి, ఆయన ఇక్కడ చేర్చాలి, అర్థమైందా? కాలేదు, నీ స్పీడ్లో నువ్వు, నేను వచ్చి జాయిన్ అవుతాలే. రాజా కూడా కష్టపడాల్సింది ఏమీ లేదు, దాని పక్కన వచ్చి కూర్చోమనండి, అది ఏడుపు మొహం పడుతుంది, అతను కావాలించుకుని ఓదార్చాలి, వాళ్ళిద్దరినీ ఆయన చూడాలి. ఇప్పుడు నువ్వు ఆయనంది అరుణే కదా? అవును. ఎలా కనిపెట్టానో చూసావా? సంతోషం, వాళ్ళిద్దరిని మా ఆయన చూశారంటే ఇక జన్మలో దాని మొహం ఇంక చూడరు. అదేంటమ్మా అంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు? ఈ మగాళ్ళ బుద్ధి నాకు తెలియదా అన్నయ్యా, వాళ్ళు ఏవైనా చేయొచ్చు, కానీ పెళ్ళ మాత్రం ఎవరిని కన్నెత్తి కూడా చూడకూడదు. కట్టుకున్న దానికి ఒక్కదానికే కాదు, ఉంచుకున్న దానికి ఇదే రూలు. సరే అనుకో, దానికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వచ్చే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆ ప్రియ, అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి రాజా, తర్వాత ఆయన. ఆయనంటే మనోడే కదా? అవును, నా మొగ్గుడే. అర్థమైందా? నువ్వు అలా తెలుగులో చెప్తే అర్థమవుతుంది. వాళ్ళ ముగ్గురు ఇక్కడికి రావాలి. ఇదంతా చిన్నింట్లో కాదా? లేదు రాణి, తప్పులేదు. ఆ రాజాకి నేను వెళ్ళి చెప్పేశాను, ప్రియ ఆ సవిత్తో నేను మాట్లాడను, తర్వాత ఆయన, ఆయనతో కూడా నేను మాట్లాడను. వద్దులే. కనుక వాళ్ళిద్దరినీ ఇక్కడికి రప్పించటం మీ బాధ్యత. ఓహో, సరే మనోడిని రారా అంటే వస్తాడు. ఆ పిల్లని ఎలా పిలవమంట? భద్రావు చూస్తే ఊళ్ళలేదు అది చెప్పి. వద్దులే, తప్పవుద్ది. ఇలా చూడమ్ముడు, ఇక్కడ నేను సగ్గానే మాట్లాడతాను, సీన్ వచ్చిందనుకో నేలకి తేడారుద్ది. ఇలాంటి అటుకి యాక్టర్ కావాలి, నేను ఒట్టి డాక్టర్నే. డైలాగులన్నీ నేను రాసిస్తాను, అవి బట్టి బట్టి పాటల్లో అప్పచెప్పగలరా? ఆ పని చేస్తాలే, అలా చేసేగా డాక్టర్ని అవుతా? ఏదో మాట్లాడాలన్నారుగా, చెప్పండి. చెప్తా. చెప్పాల్సిందంతా బాగా బట్టి బట్టి మనసులో పెట్టేసుకున్నానండి. నేను చెప్తానండి, నిర్ణయించుకోవాల్సింది మరి మీ. గో అహెడ్. మొదటండి, అరుణ్, అరుణ్తో మీ ఫ్యూచర్ గురించి ఎప్పుడైనా సీరియస్గా మీరు ఆలోచించారండి? ఆలోచించకుండా ఏ ఆడదైనా ఒక మగాడితో కాపురం చేస్తుందా? మీరే చెప్పండి. గుడ్ రిప్లై. ఇప్పుడు మీ మెళ్ళో అదేంటండి? ఆర్డినరీ చైన్. తాళేమో అనుకున్నానండి, ఉంగరం ఏదైనా పెట్టాడండి? నేను అడగలేదు. అడిగితే పెడతాడనుకుంటున్నారండి? తప్పకుండా. ఇప్పుడండి, మీరు ఆడంగులు కదండి, పిల్లా చెల్ల కావాలని ఆశపడతారనుకోండి, ఆ విషయం గురించి ఎప్పుడైనా అరుణ్తో మీరు మాట్లాడారండి? ఇప్పుడే తొందర ఎందుకు?
కావాలి అనుకున్నప్పుడు పిల్లల్ని కనలేనే ఉంటే ఈ ప్రశ్న తర్వాత అడగాల్సిందండి ఇప్పుడే అడిగేశాను పర్లేదండి ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు అలాంటి ఫంక్షన్స్ కి తంతో తీసుకెళ్తా ఉంటాడండి కాదు తీసుకుపోతాడు అనుకుంటారా తప్పకుండా కరెక్ట్ తప్పుడు లెక్కేశారు అమ్మడు చాలా తప్పుడు లెక్కేశారు మీ ఉద్దేశం ఆడు మీకు తాళి కట్టపోయేది లేదండి పిల్లల్ని కనపోయేది లేదండి ఈ లోకానికి పెళ్ళామని ఆడు చెప్పబోయేది లేదండి దానికంటూ ఇంట్లో అవుతుంది కదండి పన్నెండేళ్లుగా పెళ్ళాం పెళ్ళాం అంటారు కదండి అదే అండి ఇప్పుడు ఆగోడం అంతా ఎందుకండి తనతో సినిమాకి ఎప్పుడైనా తీసుకెళ్ళాయండి నైట్ షోకి ఉంటుందండి తెల్లారగట్ల వాకింగ్ తీసుకెళ్తాయండి చీకట్లో మిమ్మల్ని తీసుకెళ్ళండి ఏలుగు రాకుండా తీసుకొస్తాడు కదండి దట్స్ రైట్ ఒట్టి చీకటి జీవితం అంది ఎలవలేదా అమ్మడు మిమ్మల్ని పడగదికే పరిమితం చేశాడని నాకు అనిపిస్తుంది అమ్మడు సరే ఇప్పుడు ఆడి ఒంట్లో బాగాలేదనుకోండి ఎక్కడికి పోయి చూస్తారు చెప్పండి ఎక్కడున్నారో అక్కడ ఇంటికే యా రండి మా ఇంటి ఆయనకు ఒంట్లో బాగాలేదని ఎదురొచ్చి ఆడి పెళ్ళని తీసుకెళ్తా అనుకుంటున్నారటండి ఒక ఆడ తీసుకెళ్తే నాలని డాక్టర్ని కానీ మీలాంటోళ్ళు కాదండి ఇంకో విషయం చెబుతానండి మీరు చెప్పు తీసిన కొట్టకూడదు అయ్యో ఎంత మాట అరుణ్ అరుణ్ ఆస్తి కాశపడి మీరు తగులుకున్నారంటే అదే వృత్తి అవుతుందండి ప్రపంచంలో చాలా పాత వృత్తండి దాన్ని తప్పనివ్వండి మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదండి అమ్మడు ఆస్తి కావాలంటే ఎప్పుడైనా ఎలాగైనా అవుతుంది కానీ ఈ గౌరవం హోదా అంతస్తు ఇవన్నీ అవి రావండి మనిషి పుట్టాక తప్పు చేయడం సహజమండి కానీ అది తప్పని తెలిసిన తర్వాత కూడా చూడటానికి చదువు సరస్వతిలా ఉన్నారు కదండి మీరే బాగా ఆలోచించి ఏదో మాట్లాడాలనిచ్చి ఏదో మాట్లాడానండి వచ్చే బుధవారం 4 గంటలకు మా ఇంట్లో ఫంక్షన్ అండి మా ఆవిడ మీరు రావాలని చెప్పిందండి మీరు వచ్చారంటే అన్ని రకాల బాగుంటుందండి వస్తారు కదండి తప్పకుండా సాయంత్రం 4 గంటలకేట విస్కీ ఇలా చూడు ఏంటి ఎందుకని అడగకూడదు హ్యాపీ అకేషన్ లేవో ఇంకెంతకన్నా చెప్పను సరేరా ఇంట్లో కూర్చొని తాగితే మీ ఆవిడ తిట్టదు మా ఆవిడ తిరుపతి కొండకెళ్ళిందా ఇంకే పెళ్ళం ఊళ్ళో లేదంటే వెంటనే పార్టీయే అవునరా నా అలాంటి వాళ్ళకి పెళ్ళం ఊరికెళ్తేనే పార్టీ నీకు పెళ్ళం ఇంట్లో ఉన్నప్పుడే పార్టీ ఏం పార్టీ అని అడగమే ఏం పార్టీ సెటప్ పార్టీ మాట అన్నందుకే ఉలికి పడుతున్నామే రే వచ్చే బుధవారం 4 గంటలకు ఇంటికి వచ్చేసి ఒక్కేసుకుందాం నా ఇంటికి రే ఇంకో చిన్నలు సెటప్ చేయకే అమ్మడు టైం ఎంతైంది మీ గడియారం చూసుకుంటే తెలుస్తుంది మరి టెన్షన్ ఎక్కువైపోతుంది మీరు డాక్టరే కదా ఏదైనా మందు మాకు వేసుకోవచ్చుగా డాక్టర్ ఏది పడితే అది వేసుకోకూడదు బయట వాళ్ళకి ఇవ్వచ్చు అనుకో నేను వేసుకున్నాను అనుకో నాకే రిస్క్ అయ్యో నాడేంటి ఇలా కొట్టుకుంటుంది సరే చెప్పేది జాగ్రత్తగా వినాలి అదేం వద్దు రాసింది బట్టి పట్టమన్నానుగా నేను ఈ రూమ్ లో ఉంటాను ప్రియాని రాజాని మాత్రం ఆ రూమ్ లో కూర్చోమనండి ఇక మిగిలింది మీరు ఏం చేస్తున్నారు రిహార్సల్ చేసుకుంటున్నా సరిపోయింది మీరిద్దరు మేడ మీద గదిలో మందు కొడుతూ కూర్చోవాలి అక్కడే ఓ ప్రాబ్లం ఏం ప్రాబ్లం మీరు తాగితేనే పైతి పొళ్ళు కబుక్కుని తోలిపోద్ది ఇప్పుడు విసుకి తాగితే ఎక్కడ వాలిపోద్దో నేను భయం నా తాడి కోసం అన్నా తాగలేరా తాగుతాను నువ్వు దాన్ని లోపలికేసి అమ్మడు తాగుడు తాళిని కాపాడుతుంది మొదటిసారిగా గిన్నెస్ బుక్ లో ఇయ్యాలి వద్దు వివరాలు అడిగాననుకో ఫ్లాష్ బ్యాక్ అంతా వచ్చేస్తుంది వద్దు డాడీ నంబర్ 7 నంబర్ ఎక్స్పైర్ ఎక్కడ గ్యారేజ్ లో ఉంటాయిరా ఏం చేయటానికి రా చెప్తలే పెద్ద ఇంజనీర్ అవుతాడు మెకానికల్ బ్రెయిన్ మెకానిక్ అవచ్చు రెడీ టైం అయింది వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు నేను నా రూమ్ కు పోతాను ఎలాగైనా నా కాపురం నిలిస్తే ఉదయంతో సహా తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకోండి అయ్య బాబు ఇదేం అన్యాయం నేనెందుకు గుండు కొట్టించుకోవాలి రండి ఏం తింటారు నేను అవుట్ సైడ్ ఏమీ తినండి సరే ఇన్సైడ్ వచ్చి తినండి ఎక్స్క్యూజ్ మీ ఇట్స్ ఆల్ రైట్ మీరు నేను అప్పు చిన్న వయసులో ముద్దుపోయారండి అసలు పేరు మర్చిపోయాను సుధాకర్ అండి మీరు నేను రాజా రాజా రమ్మన్నారు లీలావతి గారు రమ్మన్నారు ఈ రూమ్ లో ఉండండి ఇంతకీ ఆవిడ ఆవిడ ఈ రూమ్ లో పక్కింటికి వెళ్ళారండి ఓహో నేను తర్వాత వస్తాను వద్దండి లీలావతి భర్త నాకు క్లోజ్ ఫ్రెండ్ బాబా క్లోజ్ ఫ్రెండ్ లీలావతి లాంటిది నా చెల్లెలు నా చెల్లెలు లాంటిదేమో మీరు రండి సరే సారీ అండి క్షమించండి రండి ఈ రూమ్ లో
ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అక్కడైనా కూర్చోవచ్చండి మంచిదండి ఏం తీసుకుంటారండి కాఫీ టీ ఏదైనా పర్వాలేదు ఇది తీసుకోపోయినా పర్లేదండి ఈ బుక్ చదువుకుంటుండండి ఇప్పుడే వస్తానండి టెలిఫోన్ డైరెక్టర్ సుధా సుధా కార్ డిక్కీలో ఉంటదా ఇప్పుడు ఎందుకురా గ్యారంటీగా ఇంజనీర్ అయిపోతాడా టెలిఫోన్ డైరెక్టర్ ఇచ్చంటే ఎట్లా చదవమంటారు కూర్చొని చదవండి డాక్టర్ పేరు చదవండి కాలక్షేపం ఉంటది కదా లోపలికి వెళ్ళి చదవండి తలుపేసుకుని చదవండి ఏసీ పోతుంది కదా నువ్వు రారా ఎవరు రాతను విస్కీ సప్లైరో వారిన్ సర్కుందరా స్కాచే స్కాచా జై అటు సైడ్ అనుమాకరా ఓ అటు కాదు కదా విస్కీ తాగుతావా సోడా తాగమంటావా ఏదో వాసన చూసి సంతోషించమన్నట్టు ఒక్కగానొక్క బాటిల్ తీసుకొచ్చి పెద్ద బార్ ఓనర్లా ఫీల్ అయిపోతారు కూర్చో కూర్చోరా చాలా మాట్లాడాలి నువ్వు మాట్లాడుతూ ఉండరా నేను ఇప్పుడే వస్తాను ఎవరితోరా హలో డాక్టర్ నమస్కారం ప్లీజ్ కమ్ ఈ పక్క రండి డాక్టర్ ఎస్ నన్ను ఎందుకు రమ్మన్నారు ఇప్పుడైనా చెప్తారా వన్ మినిట్ ప్రియా వచ్చింది ఎందుకు పిలిచానని అడిగింది మరి ఇంట్లో నువ్వు రాయలేదుగా ఇప్పుడేం చెప్పమంటా నథింగ్ మీరు ఈ రూమ్లో 5 నిమిషాలు వెయిట్ చేయండి వెయిట్ చేయండి నేను ఇప్పుడు వెంటనే వస్తాను నిజంగా ఏంట్రా స్టార్ట్ చేద్దామా నేను స్టార్ట్ చేశాను సెకండ్ రౌండ్ పర్లేదు పర్లేదు ఎరా బిస్కీ సప్లైర్ ఒకరిని ఇంట్లోనే ఉంచుకున్నావే ఎవరు అదే కింద ఉన్నాడే అతనా ఎరా రోజు లాగిన్ చేస్తున్నావా సారీ ప్రియా ఏమిటిది కళ్ళు తుడుచుకో తప్పు చేయని వాళ్ళంటూ ఉండరు ఫర్గెట్ ఇట్ ఇప్పటికన్నా అర్థమైందా డబ్బు జీవితాన్ని ఇవ్వలేదన్న నిజం డోంట్ వరీ నేనున్నానుగా బాలన్స్ అప్ నెక్స్ట్ రౌండ్ సోడా ఇదిరా అది అయిపోయిందిగా ఇంతకు ముందు చల్లటి సోడా ఉండాలి కదరా చల్లగానే ఉంది అయిపోయింది కిందకెళ్ళి తీసుకురా ఎక్కువైందే ఎక్కువైతే తొందరగా వెళ్ళు మెట్లకెదురుగా ఒక రూమ్ ఉంది కదా అక్కడ ఉంచు రెండు సోడా తొందరగా తీసుకురా ఏంట్రా చిన్నపిల్లల పోయి పోయి ఒక విస్కీ సప్లైర్ ని పట్టుకున్నావు కదా ఎవడా విస్కీ సప్లైర్ నువ్వే ఎవడన్నాడు నిన్ను సారీ క్షమించండి కూల్ డ్రింక్ ఎవరు అవుతారా వీడికి మర్యాదలు ఏంటండి చెప్పేదండి ఏంటో మీరు కోడిపుంచులాగా ఇంకోసారి నీ చేయి పడిందో సారీ తుడిచేస్తా అయ్యో వాడేసుకుంటుందరా చూడరారే దగ్గర నుంచి సుధా నేను ఫ్రిడ్జ్ కొనిచ్చాను టీవీ అడిగితే టీవీ కొనిచ్చాను గుర్తొచ్చింది ద్రోహి 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 ఎవడ్రా ద్రోహి కట్టుకునే పెళ్ళావా ఏంట్రా ఇది 9 నెలలు ఏంట్రా ఇది ఎట్లా సీను మార్చి మారేస్తారా ఎవరికి తెలుసు రారా నీకెవరు పిచ్చికిచ్చి పెట్టిందా అవునయ్యా నడే సుధా రారా ఇలా నువ్వు ఇప్పుడు తెలిసి వచ్చిందంటారా నీకు నా కోపం వస్తే ఏం చేస్తాను నాకే తెలీదు చంపేస్తాను అమ్మడు ఇవిగో నీ డైలాగులు అన్నీ మర్చిపోతున్నాను నేనే సొంతంగా చెప్తాను ఆ మైండ్ చూసి ఏమన్నావరా నువ్వు
ద్రోహం చేసింది అన్నావు కదూ మరి నీ పెళ్ళానికి నువ్వు చేసింది అని ఏమంటారా కార్ ఇచ్చా ఫ్రిడ్జ్ ఇచ్చా ఓ బంగ్లా ఇచ్చానని లెక్కలు చెప్తున్నాడు నీ పెళ్ళాన్ని తెచ్చిన కట్నాలే కదరా నీ ఆస్తి అంతా మాట్లాడక ఇద్దరు పిల్లల్ని కనేసి మాట్లాడుకో నిన్ను నెత్తిలెట్టుకుని చూసుకుందే అందుకు నువ్వేమిచ్చావరా తనకి ఓకే సారీ సారీ గుడ్డు సారీ నాకు చెప్తావేటా సారీ నేనేమన్నా నీ పెళ్ళానా అక్కడ చెప్పు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా కాళ్ళ మీద పడినా పడు చూసావంటారా ముద్ద కావలించుకోరా సుధా అక్కడ సారీ ప్లీజ్ ఏ ఓరా అవతలకి తలపేసుకోండి లీలావతి నా గుండూస్ నా తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించరా రే రే గుండూస్ ప్లీజ్ రా సారీ ఇట్స్ ఆల్ రైట్ కమ్ ఆన్ ఇద్దరు ఎందుకు పిలిచారు అని అడిగారుగా ఇప్పుడు అర్థమైంది కదా చెల్లె చాలా థ్యాంక్స్ అన్నయ్య నా కళ్ళు తెరిపించారు ఇప్పుడు ఏమన్నా మూసుకున్నావేంటమ్మా ఏడవకూడదు థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఈ రాజాకి చెప్పు అదే జీవితం అంతా చెప్పాలిగా నువ్వు మీరు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను నేను మాత్రం ఇక్కడ జరిగిందంతా మర్చిపోతానేంటి నిద్దట్లో కూడా గుర్తొస్తుంటది సింహాద్రి భద్రావతి ఓ భద్రావతి కదూ సింహాద్రి అన్నాను అయ్యో అయ్యో ఎంత పని చేసావయ్యా నా జీవితాన్ని మట్టి బాలు చేసావు కదా నువ్వేం బాగుపడతా ఏంటి భద్రం ఏం చేశాను నువ్వు చెయ్యాల్సినది చేసిపారేసి ఏం చేశానని అడుగుతావా నీకెంత ధైర్యం ఉంటే నా ముందు దాన్ని చేయొస్తావు ముందు చేయదీవయ్యా అయ్యో భద్రం తనెవరో గుర్తురాలేదా ఇలాంటిదని నాకు పరిచయ భద్రావతి ఉమ్మేయకుండ చెప్పేది నువ్వు ఏం కెట్టినేది అంతా రెండు కలతో చూశారు కదా నువ్వు చూసింది వేరేనే నా కడుపు రగిలిపోతాంది అసలు కడుపుతో దాన్ని ఇలా మోసం చేద్దాం అరగలేదయ్యా కడుపు దేవుడా ఎప్పుడేంటి గుర్తు తెచ్చుకో ఇద్దరు బెంగళూరులో తల్లి తక్కులాడాలంటే ఇలా ఇలా ఏ ఇల్లు అయ్యో ఇప్పుడే ఒక చిన్న ఇల్లు పనైంది అయ్యో ఏడు కండ్లాడా అసలు చిన్న ఇల్లే రెండోది అందులో రెండోదా నేను చెప్పేది అనుకున్న వాక్య చదువు సంధ్యలేని మొద్ద నిజమేనయ్యా నిజమే నేను చదువు సంధ్యలేని మొద్దులే సారీ సారీ లేదు వేరే లేదు అన్నాడు నా బాబు అప్పుడే అన్నాడు ఈ చదువుకున్నాడు నమ్మద్దే అయ్యో నన్ను నమ్ము నేను ఇక చట్టి చదవను భద్రావతి భద్రావతి ఏమైంది అక్క గండవక్క ఏం చేసినన్నయ్య వెంట నువ్వు అడిగి తెలుసుకో ఏం చేశారన్నయ్య నేనేమి చేయలేదు అయ్యో నా మామ మంచాడు తెలివైనోడని ఊరంతా చెప్పుకున్నానే ఇలా అయిపోయావేంటి బావా ఇలా పోయావేంటి పోయారు పోయారంటే పట్టించడం లేదొచ్చాను అనుకుంటారా తెలివి తక్కువనా హాయ్ బాబు కోర్టు గారికి చేయలేసిందంటే నువ్వు నన్ను చంపినా చంపుతావు చెప్పేది కాస్త విను అక్క నువ్వు ఊరుకోక్క నీకు అసలు సంగతి తెలీదు అదే వీళ్ళకి అంతా తెలుసు తెలిసిపోయిందా ఇంకో పేపర్ చూడు పేపర్ లో కూడా వచ్చిందా నాయన నా పరువు పోయింది పెద్దట పోయింది నే పోతున్నా అయ్యో వెళ్ళండి భద్రం భద్రం అయ్యో వీళ్ళేటండి భద్రం బంగారం ఎక్కడికి వెళ్తున్నావు పోతున్నా నీ పుట్టిలు కోటిపల్లి దగ్గర ఉంది కడుపుతో ఉండి నడిచేలాగా వెళ్తావే సరే మన డ్రైవర్ మీరు రే నాకే డ్రైవర్ అక్కర్లేదు నేనే తోలికపోతా ఇదిగో జోక్ ఇదిగో ఊరికే చేతులు కుంచవటం ఒకటి ఇచ్చుకుంటా భద్రావతి యావతులకే ఈ టెంకర్ బుచ్చికి డ్రైవింగ్ నేర్పడం తప్పైపోయింది పోవే జాగ్రత్తగా పోవా అక్కడేం చేస్తున్నావురా నాన్న అమ్మ ఇక్కడికి వెళ్తుంది కోపంతో వెళ్ళింది లేవా సందు శివరకు ఆరాపి తిరిగి ఇంటికి వచ్చేస్తుందిలే కారు ఆయితేగా వీడు తెలివి చూసారా పెద్ద ఇంజనీర్ అవుతాడు అబ్బా ఏంట్రా అందరూ బెదిరిస్తున్నారు బ్రేక్ వేస్తే కారు ఆగుద్ది బ్రేక్ ఇక్కడ ఉంటే అక్కడ ఎలా అవుతుంది ఆరు మీ అమ్మకి బ్రేక్ లేవా కారు డాడి అయ్యో భద్రావతి బ్రేక్ లేవా ఏదరా బైక్ బైక్ దీ బైక్ దీయా అయ్యో భద్రం హ్యాండిల్ మారేద్రా అది కూడా బీక్ ఇచ్చావా ఇక్కడ చూడు ఓ ఇటు మార్చావా ఎక్కరా ఎక్కు భద్రావతి
భద్రావతి భద్రావతి ఏంటి స్పీడ్ కొంచెం తగ్గించవే కుదరదు నా కోటిపల్లి పోతున్నా నువ్వు ఈ దారి అంటే వెళ్ళావంటే కోటిపల్లి రాదే కొండపల్లి వస్తుంది అసలు మా కోటిపల్లి వస్తుంది నోరు మూసుకోరా నాన్న బ్రేక్ పడదని చెప్పున్నాను అయ్యో అలా చెప్పకూడదు నాకు కడుపుతోంది కదా భద్రావతి భద్రావతి నేను నీకు షాక్ న్యూస్ చెప్తున్నాను మరి నువ్వు సంతోషంగా ప్రశాంతంగా అనుకోవాలా अर्थ पड़ता बंकी ब्रेक बंकी ब्रेक अलागे साक्ष्याधार परशील मुद्दाई दोषिग परगणिस्तूस्था अयो इंक लेवे अंदर आनंद इलाके